தான் எனக்கு சஜீவ லெக்கலோன் நினைச்சு நீ கோபச்சேதமா నూతన బలము చేత తండ్రి సమూలన ప్రతి ఒక్కరిని నువ్వు ఆకర్షి ఈ మాటలు వినడానికి ధ్యానించడానికి మా బ్రతుకులను భద్రం చేసుకోవడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని తండ్రి నిర్వహించే నిర్లక్ష్యం చేయక దేన దాసులుగా పిలువబడుతున్న మేము తండ్రి మీ మాటలు తలపోస్తూ మా బాధ్యతను మరింత గుర్తు ఇంతకు మించిన ఊపిరి ఇంతకు మించిన ఆశ ఇంతకు మించిన ఆహారం తండ్రి మాకు ఏదీ లేదంత జీవించి మరొక మెరుపును మరింతగా మాకు దయచేస్తారంట అన్ని విధాలుగా మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడుతున్నారు చెప్తున్న నేను తండ్రి కాలయాపన చేయక మా భుజాల మీద ఎంత విధేయత తండ్రి మీరు పుట్టుతున్నారు వింటున్న మాటను బట్టి మా అందరికీ తగిన ధైర్యమును శక్తిని జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరు క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము ఆమేన్. కొన్ని బలమైన సంగతులు మనం విందాం. అందరూ జాగ్రత్తగా ఈ సంగతులు ధ్యానించాలి. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు మనకు ఉన్నాయి. దయచేసి సువార్త అధ్యాయం వరకు ఒకసారి మనం వాయిద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం కేవలం 7వ వచనం చూద్దాం. తున్నవాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయనని చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయట ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయి. ఆగుదాం. ఈ ఉపమానాన్ని పశుతనం నుంచి చాలాసార్లు విన్నాం మనం. దేవుని పని చేస్తున్న వారికి, ముఖ్యంగా సేవకులకి, ఆయన పరిచర్యలో ఆయా పాత్రలు పోషిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి గుణపాఠం ఈ ఉదాహరణ. మరి జాగ్రత్తగా చూడగలిగితే యేసుక్రీస్తు వారు చేసినట్లుగా బోధ ఈ ప్రపంచంలో ఎవరో చేయలేరు, ఎవరి వాళ్ళకు కూడా అవ్వదు. ఎందుకంటే బోధ వేరు, ప్రసంగాలు వేరు. ప్రసంగాలు ఎవడైనా చేస్తాడు. నాలుగు వాక్యాలు బట్టి బట్టి నలుగురిని చూసుకుంటూ చెప్పమంటే ఎవరైనా చెప్తారు. అందుకే రాను రాను సంఘాల్లో సోదు ప్రసంగాలు ఎక్కువైపోయాయి. సంఘంలో ఉండాల్సినవి ప్రసంగాలు కాదు, మరి బోధ ఉండాలి. బైబిల్ ఎరిగిన వారు మీరు గుర్తుపెట్టుకోండి, అపోస్తుల కార్యమును మనం చదువుతున్నప్పుడు ఆది సంఘము అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును బోధ అన్న పదం రికార్డ్ చేశారు. చూడండి, సంఘములో ఏ ప్రకటన జరగాలి అంటే బోధన జరగాలి. సంఘాలలో ఈరోజు ఏం జరుగుతున్నాయి చెప్పండి? ప్రసంగాలు జరుగుతున్నాయి. ప్రసంగాలు అంటే ఏంటో చెప్పినా నాలుగు రిఫరెన్స్ అనుకూలమైనవి తెచ్చుకోవడం, అనుకూలమైన మాటలు దానికి ఏర్పాటు చేసుకోవడం, ఆయనకు నచ్చినట్టుగా మాట్లాడేసి ఆ ఇంట్లో ఎగ్జాంపుల్స్ కానీ బయట ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ రెండు పెన్ వేసుకుని చెప్పేసుకోవడం, ఇది ఒక ఫీలింగ్లో తన్మయత్నం చెంది ఇంటికి వెళ్ళిపోవడం ఈ ప్రసంగాలు. బోధ అలా కాదు. ఒక అధ్యాయంలో ఒక పేరా మనం తీసుకుంటే దాని లోతుపాతులేంటి, దేవుడు దాని నుండి ఏం మాట్లాడుతున్నాడు అనేది వివరణాత్మకమైన బోధ అంటారు. గతించిన సంవత్సరం నేను చెప్పాను, ఎంతమంది గుర్తుందో. బోధకి ప్రసంగానికి ఉన్న వ్యత్యాసం మనం ఆలోచించాం, ఎంతమంది గుర్తుందో.
బోధ అందరూ చేయలేరు. ప్రసంగాలు ఎవరేం చేస్తారు, ఇలా కూర్చోబెట్టి లేదు ఒక అబ్బాయిని ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయించి చెప్పరా అంటే చెప్పేస్తారు. చిన్నపిల్లలైనా చెప్పేస్తారు, పెద్దవాళ్ళైనా చెప్పేస్తారు. ప్రసంగాలు చెప్పొచ్చు కానీ బోధ అందరూ చెప్పలేరు. అలాంటి బోధకి ప్రారంభపు అడుగులు పునాదులు వేసి ప్రపంచానికి ఆయన చెప్పినట్టుగా బోధ ఎవరు చెప్పలేకపోయారు అనడానికి ఆయన ఎత్తుకున్న ఉపమానాలే నిలువెత్తు సాక్ష్యం. అందులో ఒక ఉపమానం మనం చదువుతున్నాం. ఉపమానం అనగానే అదొక కథ అనుకోకండి, ఉపమానం అనగానే భౌగోళికంగా జరుగుతున్న సంగతుల్నే ఎత్తి పరసంబంధమైన విషయాలు గురించి మాట్లాడడం ఉపమానం. యేసుక్రీస్తు వారి బోధలు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే చదువుతున్నాను, దున్నువాడు కానీ మేపువాడు కానీ ఎంతమందిని గూర్చి ఇక్కడ చెబుతున్నాడు. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు వారు ఒక లోతైన భావాన్ని ఇస్తాడు. ఎంతమందిని గూర్చి చెబుతున్నాడు ఇక్కడ, ఎంతమందిని గూర్చి? ముగ్గురిని గూర్చి చెబుతున్నాడు. ఒక యజమాని, ఇద్దరు దాసులు, ఆ యజమానికి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరున్నా, ఆ ఇద్దరు కష్టపడేవారై ఉన్నా, ఆ కష్టం ఎట్టిదో ఎవరిస్తూ ఆ యజమానికి ఆ దాసునికున్న బాండింగ్ని గురించి చెప్తున్నాడు. ఇది ఎందుకు ఈరోజు మనం లేవనెత్తి మాట్లాడుకోవాలి అంటే, ఈ మధ్యకాలంలో ప్రసంగాలు సువార్తికులు ప్రసంగాలు చేస్తున్నవారు, సువార్త చేస్తున్నవారు, దేవుని పని అని ఒక పదాన్ని పదే పదే ఉపయోగిస్తున్నవారు తెలియకుండా మాట్లాడే కొన్ని మాటలు నోటంటూ వస్తాయి. ఆ మాటలు ఏంటంటే, ఎగ్జాంపుల్కి ఇది ఇది సువార్త చేశారనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు సువార్త చేశారనుకోండి, సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ మధ్యలో ఉండే ఫీలింగ్ ఏంటో తెలుసా, మేము దేవుని కొరకు చాలా చేసేసాం అని. పల్లెల్లో ప్రాంతాల్లో కొండ కోణల్లో ఏజెన్సీ ఏరియాలో సువార్త చేస్తూ కష్టపడి ఎండకి వానకి తడిసిపోయిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న ఆలోచన ఏంటి అని అడిగితే, మేము చాలా చేసేసామన్న ఫీలింగ్. అప్పుడప్పుడు మన కితాబులు ఇస్తుంటారు చూడండి, ఇంత కష్టపడుతున్నారు మీరు దేవుని సేవ ఎలా చేస్తున్నారు, నిజంగా మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఆ కితాబులో ఇచ్చే ఫీలింగ్ ఏంటి చెప్పినా, మీరు కష్టపడుతున్నారు దేవుని కొరకు చాలా. ఇలాంటి మాట్లాడుకునే అన్ని నోళ్ళకి సరైన సమాధానం ఏంటి చెప్పినా, మీరేమీ చేయలేదు. అది మీరు జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి, బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు దేవుని కొరకు మీ ఆరోగ్యాలు, మీ పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు అన్నీ దిగజారు చేసుకున్నా, చివరికి మీరు సేఫ్ అవుట్ అయిపోయినా, మీరు కన్నీళ్ళు కష్టాల్లో దేవుని వల్లనే నలిగిపోయినా, చివరికి మనకిచ్చే ఆన్సర్ ఏంటి చెప్పినా, నువ్వేమీ చేయలేదు. అది ఉదాహరణ. మీరు చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు, మీరు ఏదో అనుకుంటున్నారు. చాలామంది మధ్యకాలంలో వాడుతున్న పదం ఏంటి చెప్పినా, మేము దేవుని పని చాలా గట్టిగా చేస్తున్నామండి అంటే, గట్టిగా చేసేది ఏమీ లేదు. నువ్వెంత చేసినా, నువ్వెన్ని చేసినా, నువ్వెన్ని చెప్పుకున్నా, నువ్వెన్ని భుజాల మీద మాటలు వేసుకుని తిరిగినా, మనం చేసేదేమీ లేదు. ఎగ్జాంపుల్ ఎవరిద్దాం ఒకసారి చూద్దాం. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనకైనా ఒక దాసుడుండగా, దున్నువాడు కానీ మేపువాడు కానీ, అంటే దున్నేవాడంటే ఒక వ్యవసాయం చేసేవాడు కానీ లేదా పశువులను మేపువాడు కానీ, ఇప్పుడు అడుగుతున్నాను, దున్నువాడు కానీ మేపువాడు కానీ అంటే ఈ దున్నేవాడు ఎవరి పొలాన్ని దున్నుతున్నాడు, ఈ మేపేవాడు ఎవరి పశువులను మేపుతున్నాడు? అక్కడే కళ్ళెట్టి చూడండి, అక్కడ ఉంది చూడండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనకైనా ఒక దాసుడు, నువ్వు ఓనరు అయితే, నువ్వు యజమానివైతే, దున్నుతున్నవాడు వాడు సొంత బలం కలిగిన వాడు కాదట,
మీకు అర్థమవుతుందా? అంటే తాను సొంత బలం కాదు ఆయన దున్నుతున్నదంటే బైబిల్ అంటుంది ఆ దున్నుతున్న వ్యక్తి ఆయన సొంత పొలాన్ని కాదు దున్నుతుంది. మరి ఎవరి పొలాన్ని? ఆ దున్నుతున్న వ్యక్తి ఒకరికి దాసుడు. దాసుడు అన్న పదానికి మరొక పదం అర్థం ఏంటి తెలుసా? బానిస. ఇది మొదటి శతాబ్దంలో అందరికీ సుపరిచితమైన పదం. అది బానిస అంటే చచ్చేంత వరకు నువ్వు కొనుక్కున్నవాడు కొరకు నువ్వు కష్టపడి 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 అక్కడే చచ్చిపోవడమే బానిస బతుకు అంటారు. అప్పుడప్పుడు చూసారా సంసారంలో అప్పుడప్పుడు కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఇంటి ఇళ్ళల్లో మాట్లాడుతుంటారు ఏమని? నేను బానిసనా అంటారు. అంటే కంపారిజన్ ఎందుకు వస్తుంది? బానిసకి బాధ్యతలు ఉంటాయి కానీ బానిసకి హక్కులు ఉండవు. ఆ మాట గుర్తుపెట్టుకో. బానిసకి బాధ్యతలు ఉంటాయి, బానిసకి ఫ్రీడమ్ వాయిస్ ఉండదు, హక్కులు ఉండవు. నేను ఎందుకు ఇది చెయ్యాలని అనడానికి నీకు ఫ్రీడమ్ వాయిస్ లేదు. ఎందుకంటే నిన్ను కొన్నాడు యజమాని, నిన్ను కొనుక్కున్నాడు. రెండేళ్ళని మూడేళ్ళని అగ్రిమెంట్ రాసి కొవైట్లు వెళ్తున్నవారిని అడగండి, చెప్తారు. దాసరికం చేస్తున్నాను అడగండి. ఇంకా ఉదయం మేము తెల్లవారుజామున 4 గంటలకు లేచామండి, అర్ధరాత్రి 12 వరకు మమ్మల్ని తోమేస్తున్నారండి. ఇది సబో కాదండి. మనిషి అన్నవాడు ఎవడు ఇలా చేయలేడంటే నోరు మీ అంటారు. నేను కొన్నాను, నేను 3 ఏళ్ళకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి నేను కొన్నా. నువ్వు టిఫిన్ చేసావు చేయలేదా నాకు అనవసరం, కానీ నువ్వు నాకు టిఫిన్ చేయాలంతే. నువ్వు భోజనం చేసావు లేదా నాకు అనవసరం, నువ్వు నాకు భోజనం వండాలి అంతే. మీరు కాలకృత్యాలు తీర్చుకున్నారా లేదా నాకు అనవసరం, నేను రెడీ అయ్యే సమయానికి నువ్వన్నీ నాకు చేసి పెట్టాలి. నేను తింటున్నది పళ్ళ సందుల్లో ఉండగానే నాకు ఏదన్నా తాగాలనిపిస్తే నువ్వు తినకపోయినా నాకు అనవసరం, నాకు తాగడానికి కూడా రెడీ చేయాలి. అడగండి, ఎల్లు చెప్తారు. మేము కొవైట్ వెళ్ళామని గొప్పగా చెప్పండి కాదు, ఆ పదవానికి ఉన్న అర్థం ఏంటి చెప్పనా? మేము బానిసలుగా 3 ఏళ్ళు ఒకరికి అమ్ముడుపోయాం. అది కష్టపడి కన్నీళ్ళు కాస్తున్న తల్లిని అడగండి, చెప్తారు. కొన్ని మంచిళ్ళు ఉంటాయి, 90% ఎవరు బానిస యొక్క సుఖాన్ని లెక్కల్లోకి తీసుకోరు. ఉదయం ఎప్పుడో లేచి సాయంత్రం ఎప్పుడో నిద్రపోతారు, పడుకునే టైంలో తిండి తింటారు. ఇది ఇప్పుడు జరుగుతున్న ఎగ్జాంపుల్ అయితే మొదటి శతాబ్దంలో మరీ ఘోరం. బైబిల్తో వచ్చే గొడవ ఏంటో చెప్పనా? బైబిల్ డైరెక్ట్గా మనకు రాయలేదు. ఈ వారం ఒక ప్రశ్న అడిగాను నేను. మన ఇన్స్పిరేషనల్ వీడియోస్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం, ఫాలో అవ్వండి. అది ప్రశ్న మాత్రమే కాదు, ఆ ప్రశ్నలో ఒక చక్కటి ఆధ్యాత్మిక సమాధానం కూడా. అందులో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, బైబిల్ మనకు రాశాడా మన కోసం రాశాడా అని అడిగాను. ఎంతమంది చదివారు దీన్ని? ఆడు ఎవడా అన్నాడు, అదేం ప్రశ్న అన్నాడు. చూసారు, అది ప్రశ్నే తప్పట. మేము మరలా మరలా ఎగ్జాంపుల్ గమనికోడి ఇచ్చి కాస్తంత జాగ్రత్తగా చదివి చెప్పండి అని ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బైబిల్ దేవుడు మనకు రాశాడా మన కోసం రాశాడా? చచ్చిది గొర్రి అది. బైబిల్ దేవుడు మనకు రాయలేదు, మన కోసం రాశాడు. అరే మనకు రాయలేదు కాబట్టి పాటించకరొద్దని మీరు అలా రాకంటే, మనకు రాయలేదంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ 2021లో ఈరోజు డేట్ ఎంత? 30 మే నెల 30న కరెంట్ వస్తుంది. మే నెల 30ని నాకు రాయలేదు, మీకు అర్థమవుతుందా? ఈరోజు ఇప్పటికిప్పుడు దేవుడు నాకు రాయలేదు. మరి ఎవరికి రాశాడు? మొదటి శతాబ్దంలో కొంతమందికి భక్తులకి ఆ రోజు ప్రపంచానికి ఆయన రాశాడు, మీకు అర్థమవుతుందా? ఆ రోజు రాసింది లోకా రాశాడు. అది ఎవరికి రాశాడంటే ఆ రోజు శిష్యులకి మిగిలిన వారికి కనబడుతున్న వారందరికీ అర్థమయ్యేలా రాశాడు. ఆ రోజు వాళ్ళకి రాసింది మన కోసం రాశాడు. ఇది అంటే
1400 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్ రాతకి ఇప్పటికిప్పుడు మనకు రాసింది కాదు, ఆయా కాలాల్లో ఆయా భక్తులకి వాళ్ళకి రాసింది. వాళ్ళకి ఎందుకు రాశాడంటే మన కోసం రాశాడు, డైరెక్ట్ మనకు రాయింది. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే బైబిల్తో వచ్చే గొడవ, రాయబడిన కాలానికి మనం వెళ్ళకపోతే, ఆ మాట పట్టుకోవాలి, రాయబడిన కాలానికి చరిత్రకి పరిస్థితులకి మనం వెళ్ళకపోతే మనకేమీ అర్థమవదు అది. ఇప్పుడు రాయబడిన కాలం ఎప్పుడిది? లూకా సువార్త మొదటి శతాబ్దం. మొదటి శతాబ్దం అంటే ఇక్కడ నుండి 2021 సంవత్సరాల క్రితం, 2021 సంవత్సరాల క్రితం లోకా గారు ఈ సందర్భాన్ని రాసేసరికి బానిసుల బతుకులేంటి అది చరిత్ర. వాళ్ళ బతుకులు ఎంత ఘోరాతి ఘోరమైనవో తెలుసా? వాళ్ళకంటూ హక్కులేమీ ఉండవు. కొనుక్కునేవారు అప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారు, ఒకరిని 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 అంటే జమీందారీ వ్యవస్థ అంటారు దాన్ని. అక్కడక్కడ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కనబడితే చూడండి, పైలు కోపలు అంటారు చూసారా, ఇంట్లో పనిచేస్తుంటారు, వాళ్ళ వాళ్ళ పశువుల దగ్గర, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇల్లు ఒడగడంలో, వారికి వండడంలో. కాదు ఇప్పుడు కొంచెం క్లాస్ వాడు నేర్చుకున్నారంతే, పైలు కోపలని కాస్తూ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఏమంటున్నారు ఏమంటున్నారు, సర్వే చేసే వ్యక్తిని నేను అంటున్నారు, సర్వీస్ చేసే వ్యక్తిని నేను అంటున్నారు. పదం ఏదైనా నువ్వు పైలు కోపమే, అంతే ఇక. హోటల్స్కి పోయావనుకోండి పదం మారుస్తారు, ఏమని, హోటల్ మేనేజ్మెంట్ అండి, అంతలేదు, నువ్వు పనోడు అక్కడ అంతే. నువ్వు సూట్ వేసుకున్నా ఏం చేసినా, నువ్వు ఎక్కడికి పోయినా ఎక్కడ పని చేసినా పోయినా బానిసలు అంతే. కొన్నారట ఈ పదాన్ని కొంచెం నొక్కు నొక్కవాల సిద్ధం. దున్నువాడు కానీ జమీందారీ వ్యవస్థలో ఏం కనబడుతుందంటే వ్యవసాయదారుల్ని కనుక్కున్నాడట, కొనుక్కున్నాడట. ఎవరు ఆ యజమాని? స్లేవ్స్ అంటారండి ఇంగ్లీష్లో. ఆ కొనుక్కున్నవాడు వెళ్ళి పొలం దున్నుతున్నాడట. ఎంత పొలం దున్నుతున్నాడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలము దున్నాల్సిందే. ఇప్పుడు అడుగుతున్నాను, దున్నడం అన్నట్టు ఎప్పుడు పొలాలు దున్నుతారు? ఎప్పుడు పడితే అప్పుడు దున్నరు, ఎప్పుడు పడితే అప్పుడు దున్నితే పొలం చెప్పండి, పండదు. మరి ఎప్పుడు దున్నుతారంటే దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఎట్లా అంటే, ఇది ఏ కార్తి? రోహిణి. దీని దెబ్బకట భూమి నెరవిడిసిపోద్దట. మీకు ఇంటికాడు ఉండి ఎక్కడెక్కడ తిరిగితే తెలియదు, అప్పుడప్పుడు సరదాగా మనం తింటున్న పొలాలు ఉంటాయి చూసారా, ఎండ దెబ్బేంటో మనకు తెలియాలంటే అక్కడికి వెళితే భూమి భాగాలు భాగాలుగా విడిపోయి మనకు కనపడుతుంది. ఇప్పుడు చెత్త సెదారాలే చూడక మన చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి మనం చూస్తే, ఎండ పాకిడికి ఈ టైంలో, ఈ ప్రస్తుతానికి ఈ టైంలో, నెక్స్ట్ దీని తర్వాతే వస్తుంది ఏంటంటే తొలకరి వర్షాలు. తొలకరి వర్షాలు రావడానికి ముందు దేవుడు ఎలాంటి సిస్టమ్ పెట్టాడంటే, ఈ భయంకరమైన ఎండ తాకిడి పెడుతుంది, దీని దెబ్బకండి రోడ్లు పగిలిపోతాయి, భూములు ఎండిపోతాయి, పొలాలు నెరవేర్చిపోతాయి. ఎందుకు ఇది ఎలా జరగాలి అంటే, ఆ టైంకి అది అలా ఎడెక్కిపోయి పగిలిపోయి దాని గర్భం అంతా ఒక్కసారి ఓపెన్ అయిపోయిన తర్వాత అప్పుడు దున్నితే, వర్షాలు పడే టైంకి ఆ విధంగా అది నెరవేర్చిపోతే, కరెక్ట్గా వర్ష శాతం దానికి అందితే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను అడిగితే ఏడాది ఎండలు తక్కువే, మన చిన్నప్పుడు ఎండలు కాసే గుర్తుందా? మన చిన్నప్పుడు అని నా బ్యాచ్ ఎవరు ఉన్నారు ఇక్కడ? అది అన్నలు ఉన్నారు. మన చిన్నప్పుడు ఎండలు కాసే గుర్తుందా? టాబులు వేసిపోయేవి, ఇల్లు ఇల్లు అంటుకుపోయేవి, పాకలు అంటుకుపోయేవి, రోడ్డు మీద అలా గుడ్డి పగలగొట్టి అలా వేస్తే ఆమ్లెట్ అయిపోయేది. తక్కువే ఇప్పుడు, ఇంకా నన్ను అడిగితే పెద్ద ఏమి ఎండలు లేవు ఇప్పుడు, కాకపోతే వారం కొంచెం ఒక్కగా ఉందంతే, ఎండ తక్కువే ఒక్కపోతే ఎక్కువైపోయాయి. అప్పుడు ఎండలు ఎలా ఉండేవంటే
నువ్వు నెలంతా మంచి ఫేస్ వాష్లు వాడి జస్ట్ 2 నిమిషాల బయటికి వెళ్ళొచ్చేసరికి ఇలా అయిపోయాడురా అన్నట్టు అయిపోయాడు. ఈ చేతులకు మనం ఇలా మడత పెట్టుకెళ్తామా, ఇలా ఆఫ్ హ్యాండ్స్ వేసుకెళ్తామా, 2 నిమిషాలు అలా బయటికి వెళ్ళేసరికి సేపు వచ్చేసేది. పగిలిపోయే మొక్కలు ఇక్కడ మెడ దగ్గర మొత్తం ఎక్కడెక్కడ చెమట పొక్కులు, లేచిపోయి ఆడలు మగవాడని తేడా లేకుండా దూరంగా ఉండవా అన్నట్టు. ఎవరిని దగ్గరకు వచ్చి పెట్టుకునే వాళ్ళం కాదు, ఎందుకు అంత మన శరీరం అలా అయిపోయేది. అవి ఎండలు, ఇది మైండ్లో పెట్టుకోకండి. అలాంటి ఎండలో నాగలి భుజం మీద వేసుకొని పశువులు తీసుకెళ్ళిపోయి దున్నుతున్నారట. ఎవరు? దున్నువాడు, దాసుడు, బానిస. ఇలాంటి భయంకరమైన ఎండలో దున్నడానికి బయలుదేరి వెళ్ళిపోయాడట అబ్రహాం లింకన్. తెలుసా అమెరికా అబ్రహాం లింకన్ గారు ఆయన యుద్ధం చేసేంత వరకు నల్లవారిని తెల్లవారు కొనుక్కునేవారు. ఇంకా కాస్త చరిత్ర. బలవంతులైన నల్లవారు బలహీనులైన నల్లవారిని నల్లవారే తెల్లవారికి అమ్మేసేవారు. ఇది తప్పుడు విధానం, మనిషిని ఇలా చేయకూడదు అని అబ్రహాం లింకన్ ఫైట్ చేశాడు. అప్పటి వరకు మనుషులను కొనుక్కున్నారు అగ్ర రాజ్యాలు. మనకెక్కడ చూడండి, గ్రామీణ వ్యవస్థ దగ్గర నుంచి అగ్ర రాజ్యాల వరకు మనుషుల్ని మనుషుల యొక్క శ్రామిక కష్టాన్ని దోచుకునే వ్యవస్థలు ఇప్పటిప్పటి వరకు ఉంటాయి. అబ్రహాం లింకన్ వరకు ఉంటే మరి 2000 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అక్కడ దాకా ఎందుకండి, మన చిన్నప్పుడు హాస్పిటల్కి పోవాలంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అంటే సైకిల్ మీద తీసుకెళ్ళేవారు మన తండ్రులు. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే అలా తీసుకెళ్తూ తీసుకెళ్తేసరికి అక్కడ పెద్ద మనుషులు ఉండేసరికి జ్వరం ఉన్న నన్ను కూడా ఇబ్బంది ఉన్న నన్ను కూడా అలా సైకిల్ మీద అలా ఉంచి మా నాన్న సైకిల్ దిగేసేవాడు. క్వశ్చన్ మార్క్ ఏంటి, చెప్పను ఎందుకు దిగాలి అసలు అని అడిగేవాడు. పెద్దోళ్ళు కదా అనేవాడు. ఎలా పెద్ద, ఎందుకు పెద్ద, దేనికి పెద్ద? కష్టపడేది మనం, తినేది మనం, మనకు మనం బతుకుతున్నప్పుడు ఈ జమీందారీ వ్యవస్థ ఏంటంటే మన కళ్ళ ముందే మన మన వరకు ఉన్నాయి. మన వరకు లేవు ఇవన్నీ. ఇప్పటికీ కొంత జమీందారీ వ్యవస్థ ముందు మంచి బట్టలు కట్టుకోవాలన్న భయం పాతవారికి, సరైన వస్తు వేసి తిరగాలన్న భయం. అంటే ఎంత ప్రభావం ఆ రోజు ఈ భయంకరమైన నియంత వ్యవస్థ బడుగు బలహీన మనుషుల మీద ఎంత ప్రభావం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజు మరీ ఘోరం 2000 సంవత్సరాల క్రితం అంటే ఆ ఎగ్జాంపుల్కి యేసు ప్రభు వారికి, ఆ ఎగ్జాంపుల్కి మన భక్తి జీవితానికి, ఆ యజమానికి దేవునికి సంబంధాలు ఉన్నాయి అంటున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఇది మనం స్టడీ చేయాలి. చూద్దాం ఒకసారి, దున్నువాడు కానీ మేపువాడు కానీ, నీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అటు తర్వాత నువ్వు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వాటితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపను పనులు చేసేదాం. ఒకసారి సెనీక అనే గ్రీక్ ఫిలాసఫర్ ఒక ఆయన ఉన్నాడు, బాగా వినాలి. వీళ్ళ గురించి చెప్పే ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలి, దాసులది లేదా బానిసుల యొక్క జీవితం. సెనీక అనే ఒక గ్రీక్ ఫిలాసఫర్ ఏమన్నా అంటే 3వ శతాబ్దంలో స్లేవ్ ఈజ్ ఏ టాకింగ్ యానిమల్ అన్నట్టు. నీకు అర్థమవుతుందో లేదు, దాసుడు అనేవాడు బానిస అనేవాడు మాట్లాడే జంతువు అన్నాడు. బానిస ఏంటట? మాట్లాడే జంతువు. మాట్లాడే జంతువు అంటే జంతువుకి హక్కులు ఉండవు, జంతువుకి పనులు తప్ప. జంతువుకి మాట్లాడే అర్హత ఉండదు, జంతువు తల దించుకుని వెళ్ళిపోవడం తప్ప. బానిస కూడా ఎలాంటి వాడంటే బానిస మాట్లాడలేని జంతువులు అంటాడు అన్నాడు.
అది అంటే ఇప్పుడు ఇంత దున్ని దున్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు దున్ని దున్ని ఎండలో పడి పొలమంతా శుభ్రం చేసి ఆ ఎండకి ఆ భయంకరమైన వడగాలికి తడిసిపోయి సాయంత్రం మెల్లగా వస్తున్న ఆ సీన్ ఒకసారి మీరు ఊహించుకోండి. రోహిణి అని అంటారు ఇప్పుడు ఇది. ఇదే ప్లేస్లో ఇదే ఎండవేళలో కాస్త తీవ్రత ఎక్కువ ఉంటే మీరు పొలముకు పోయి మధ్యాహ్నం వచ్చేయడం కాదు క్యారేజ్ తినేసి సాయంత్రం వరకు ఎండలు అలా ఉండి ఒంటి మీద సరైన బట్టలు లేకుండా, ఇప్పుడంటే బట్టలు ఉన్నాయి 2000 సంవత్సరాల క్రితం ఏమున్నాయి, ఆ గోని బట్టలు వేసుకునే వారే కాస్తంత స్థితి బాగున్న వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం. గోని బట్ట వేసుకుంటే కాస్త స్థితి బాగున్నట్టు, ఇక మరీ దీనాతి దీనమైన పరిస్థితి ఎవరిది, దాసులది. అలాంటి టైంలో సరైన బట్ట లేక ఏమీ లేక మొండి దేహంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలము దున్ని 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 ఆ నాగలు భుజాల మీద వేసుకుని, ఎందుకంటే టెక్నాలజీ అప్పటికి ట్రాక్టర్స్ అవి ఏమీ లేవు కనుక యంత్ర వ్యవస్థ లేదు కనుక దున్ని 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 సాయంత్రం అయ్యేసరికి వచ్చాడట. అప్పుడు యజమాని ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు. ఈ సీన్ ఊహించుకోండి, ఇంట్లో యజమాని ఏం చేస్తున్నాడు, అప్పటికీ ఏసీ ఆన్ చేసుకుని, ఏసీ ఉందండి ఆ రోజున అడగకండి, ఏసీ అంటే అప్పట్లో శీతల గదులు ఉండేవి. మీరు రాజుల గ్రంథాలని చరిత్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక రాజును పొడిచేస్తాడు దేవుని మనిషి వెళ్ళి, ఎక్కడ చంపేస్తాడు తెలుసా, అటెచ్డ్ బాత్రూంలో చంపేస్తాడు. శంఖాని వర్తకునికి వెళ్ళినప్పుడు అంటాడు, శంఖాని వర్తకుని అంటే దాని అర్థం ఏంటంటే కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు. అక్కడ రాయబడిన పదం ఏంటంటే బైబిల్లో ఆయన శీతల గదిలో శంఖాని వర్తకునికి వెళ్ళినప్పుడు, అంటే ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడానికి శీతల గదిలో నాకు బాత్రూం ఉందంట. అప్పటికే అది 2000 కాదు 3000 సంవత్సరాల క్రితం, అంటే అప్పటికే మనకి గాలి ఏ విధంగా చల్లబరుచుకోవాలి, రూమ్ని ఏ విధంగా కూల్ చేయాలనే ఈ టెక్నాలజీ ఎలా లేకపోవచ్చు కానీ ఆ రోజుల్లో ఉండే విధంగా ఉంది. అప్పుడు బాగా వినండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండిపోయి ఎండిపోయి ముఖం వికారం అయిపోయి ఎలా ఉండుంటుందో ఒకసారి ఆలోచన, గడ్డానికి అంత, ఎందుకంటే ఇప్పుడంటే ఇప్పుడు ట్రిమ్మింగ్లు షేవింగ్లు చేసుకుంటున్నాం, ఆ రోజు ఏమున్నాయి, గడ్డం అలా పెరుగుంటుండం తప్ప. ఈరోజు మనకు కావాలంటే ఒక 7 o'clock బ్లేడ్ తెచ్చుకుని నచ్చినట్టు గీసేసుకుంటాం మనం, ఒకటి ఎక్కడ దాకా పెట్టుకుంటాడు, ఒకటి ఎక్కడ దాకా పెట్టుకుంటే అలా తాళతాలు పెట్టేసుకుంటాం, ఒకటి ఎలా పెట్టుకుంటున్నాడు గొడవ లేకుండా. ఇప్పుడు షేపులు మన చేతుల్లోకి వచ్చాయి, ఇప్పుడు టెక్నాలజీ. ఆ రోజుల్లో ఏముంది, ఆ రోజుల్లో కొనుక్కోవడానికి కూడా స్తోమత లేదు, ఏమీ లేదు, అలా పెరిగిపోవాల్సిందే, గడ్డం పెరిగిపోవాల్సిందే, జుట్టు పెరిగిపోవాల్సిందే. ఆ గడ్డమంతా ఎండకి బిగుత్తుగా అయిపోయి, ఆ గడ్డమంతా ఎండకి మాసిపోయి, ఆ చెమట పట్టేసి కళ్ళంతా బిత్తరగా అయిపోయి, కళ్ళు ఎరిపెక్కిపోయి, ఎండ తాగడికి వడగాల దెబ్బకి తిని ఇంటికి వచ్చే టయానికి ఇంట్లో యజమాని అలా రెస్ట్ తీసుకుని టైంపాస్ చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు ఇంట్లో అంటే ఏం చేయడు ఆయన, ఆయన ఎవరైనా యజమాని అయినా ఆయన ఏం చేస్తాడు ఇంట్లో అంటే ఏమీ చేయడు. గట్టిగా మనం మన టెక్నాలజీలో మాట్లాడుకోవాలంటే రిమోట్ తీసుకుని అలాగ ఆయన ఛానల్ మార్చుకుంటాడు. ఆయన ఒక ఆవిడ ఫిర్యాదు చేసింది, ఒక భార్య తన భర్త మీద, ఏమని తెలుసా, మా ఆయన మరీనండి తన పనులు కూడా తను చేసుకోడండి, అంటే ఎలా అమ్మా అని అడిగారు. అయితే ఆవిడ ఏం చెప్తుందో చెప్పనా, అర్జెంటుగా కిచెన్లో పనిచేస్తున్నా ఆమెను పిలుస్తాడట, ఏయ్ రా అని. ఇప్పుడు అంటే ఇలా కింద మీద పడి గోళ గుద్దేకుని వచ్చేస్తుంది ఆవిడ, ముక్కు మీద ఏగాలని చూడు అంటాడట. ఏడట కొట్టు దీన్ని అంటాడట. అంటే ఎలా ఉంటారో ఒకసారి మీరు అర్థం అండి, ఈ టైంలో ఇలాంటి వార్తలు మనం వింటున్నామే, ఆ రోజుల్లో ఆయన ఎలా ఉండుంటాడంటే ఏమి చేయడు, ఆ శీతల గదిలో కూర్చొని ఏం తినాలి, ఏం ఐటెం వండించుకోవాలి ఇవన్నీ సెట్ చేసి మెను అంతా అయిన తర్వాత అలా ఆరు బయట మిద్ది మీద లేదా బాల్కనీ అలా తిరుగుతున్నప్పుడు దూరాన్న పట్నం నుంచి అలా బయటకు చూస్తే ఆ ఊరి ఎలుపుల నుండి ఒకడు భుజం మీద నాగలు వేసుకుని అలాగ దిగేలుగా ముఖం తల కిందకి దించుకుని పశువును తోలుకుంటూ బిక్కు బిక్కు మన అలా ఇంటికి వచ్చేసరికి యజమాని అంటాడట. ఏమని తెలుసా,
ఏంటి ఎంత లేట్ అయిందిటి అని అడుగుతారు. సరే ఆలస్యం అయితే అయింది కానీ నాకు ఆకలేస్తుంది ఒంటరి చేసి అంటాడట. నేను అడుగుతున్నాను ఒక మాట, ఈ సీన్ అంతా ఒకసారి ఆలోచన పెట్టుకోండి. యజమాని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేయలేదు. ఏం చేయాలని ఆలోచించే లోపే అన్నీ అయిపోయినాయి, టైం అయిపోయింది, దానికి సాయంత్రం అయిపోయింది. చాలామంది చూసారా ఏం చేయాలి ఏం చేయాలనుకుంటేనే ఏం చేయరు. మనుషులతో వచ్చి గొడవండి చెప్పినా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అది ఇంకేం చేయడు, టైం అయిపోద్ది. ఈ లోపల ఎక్కువ రన్ వచ్చేస్తే ఎగిరిపోతాడు అనమాట. ఏం చేయరు. అలాగే అతను కూడా ఏం చేశాడంటే ఆయన చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయన కూర్చొని తినిన తరగనంత ఆస్తుంది, ఆయన లేవాల్సిన అవసరం లేనంత మనుషులు ఉన్నారు, దాసులు ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే ఆయనకు స్నానం చేయడం బద్ధకం అయితే స్నానం చేసడానికి దాసుల వ్యవస్థ కూడా ఆయనకి ఉంది. మొదటి శతాబ్దంలో ఏం తీసుకోలేదు ఈ సుఖభోగాలకి. దాసులు దాసులాండ్లు వచ్చి యజమానులకి తడుగుడ్డేసినట్టుగా మనుషులు దేహానికి తడుగుడ్లేసి వారి దేహాలు శుభ్రం చేసేవారు. అప్పుడు వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో. ఇంత ఇలా యజమాని సుఖపడుతున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసినట్టు ఏమీ చేయలేదు. మరి ఆ నాగల భుజం మీద వేసుకుని బిక్కు బిక్కుమని వస్తున్న ఆ పశువులను తోలుకొని వస్తున్న ఆయన ఏం చేశాడంటే చెప్పండి ఏం చేశాడు? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో పడే ఆ భూమిని దున్నాడు. అంత కష్టపడి రెస్ట్ లేకుండా వచ్చిన వ్యక్తికి మరలా ఈయన అన్నాడట, వెరీ గుడ్ అనలేదట. ఏమన్నాడు? వంట చెయ్యి అన్నాడట. ఏమన్నాడు? నేను తినడానికి ఏమన్నా సిద్ధం చేయి. చదువు ఒకసారి 7వ వచనం చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనకైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు భోజనం చేయమని వానితో చెప్పున చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము అని అడుగుతున్నా. వచ్చిన వాడిని చాలా కష్టపడి నా పొలమే దున్నొచ్చావు కనుక నీకు అసలు రెస్ట్ లేదు కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డావు కనుక ఏమని తిన్నావా అని అడగడట. మరేం అడుగుతాడట? నాకు తినడానికి ఏమన్నా రెడీ చేయి అంటాడట. నేను ఒక మాట అడుగుతున్నాను మీకు చిన్న టెస్ట్. ఈ సీన్ అంతా మనం చూస్తున్నప్పుడు నువ్వు నేను విలేకరులం అయితే, విలేకరు అంటే తెలుసుగా, మనం విలేకరులం అయితే ఈ యజమాని కొరకు ఈ దాసుని కొరకు ఒక ఆర్టికల్ రాయమంటే మీరేం రాస్తారు? ఏం రాస్తారు? మేమేమి రాయమంటారా చెప్పండి. ఏదోటి మన విలేకరులమైతే, మన విలేకరులమైతే ఇప్పుడు ఈ జమీందారి వ్యవస్థను గూర్చి ఈ నియంత పాలన గూర్చి 4 మాటలు మీరు రాయండి మ్యాగజైన్కి అవసరం. ఈ శ్రామిక వ్యవస్థను దోసుకుంటున్న ఈ వ్యవస్థను గూర్చి మీరు రాయండి అని రాయమంటే ఏమి రాస్తారు? ఏమి రాస్తారు? మానవ హక్కుల ఉల్లంఘన అన్న పదాన్ని ఉపయోగిస్తాం మనం. మనిషి యొక్క స్వేచ్ఛకు భగ్నం కలుగుతుందని రాస్తాం మనం. సాటి మనిషిని మనిషిగా చూడకుండా ఏమిటి ఈ దురాగత వ్యవస్థ అని అడుగుతాం మనం. అలా అడిగారు కనుకే కాస్తంత ఈరోజు నాగరికత వచ్చింది. తిరగబడతాం కలం కలంతో తిరగబడి ఈ వ్యవస్థ మంచిది కాదని అడుగుతాం. కానీ గమ్మత్తేంటి చెప్పినా, నువ్వు రాసినా రాయకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడికి నీకు నాకు ఉన్న బాండింగ్ ఏంటంటే నువ్వెంత ఎరగదీసినా దేవుడు అంటాడట ఆగిపోయావే అని అడుగుతాడట. నీకు అర్థమైందా? చాలామంది గొప్పలు చెప్పుకుంటారు సేవ చేసి అంత చేసి ఇంత చేసి మేము ఇన్ని ఊళ్ళు తిరిగామండి మేము ఎంత చేసామండి ఈ నీళ్ళు సంఘంలో పడి కష్టపడి మేము సేవ చేసామని అంటే దేవుడు అంటాడట అయిందా అంటాడట. సరే కానీ చెప్పింది చాలు కానీ ఆ పంచే అంటాడట. అంటే మనం చెప్పుకోవడానికంటూ పెద్దేమీ లేదు. అదే ఎగ్జాంపుల్, ఇంత నొక్కి నొక్కి ఇలాంటి
భయంకరమైన నియంతతో దేవుడు పోల్చుకున్నాడా అన్న ప్రశ్న మీలో ఉద్భవిస్తే పోల్చుకున్నాడు ఆయన. కానీ అందులో నెగిటివ్ సెన్స్ కన్నా ఆలోచిస్తే పాజిటివ్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో, చూద్దాం ఒకసారి, మళ్ళీ చదువుతాం. వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు, అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము. ఆగిలో ఒకసారి, యజమాని ఏ పని లేదు కనుక ఉదయం 8 గంటలకు లేస్తాడు. స్టడీ దీన్ని, పరిశోధన అంటారు దీన్ని. 8 గంటలు లేస్తాడు, ఆయనకు నచ్చినప్పుడు లేస్తాడు. అది 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, లేదు సాయంత్రం 4 గంటలు లేకవచ్చు. ఆయన్ని అడిగేది ఎవరు, కడిగేది ఎవరు, అది ఆయన ఇష్టం. యజమాని ఎప్పుడైనా లేస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, సాయంత్రం పొలం నుండి వచ్చేటప్పుడే సరే రెస్ట్ తీసుకోవాలని పెద్ద మనిషి నాకు భోజనం చేయి నువ్వు తిన్నావా లేదా నాకు అనవసరం, ఇప్పుడు అర్జెంటుగా నాకుండు అన్న యజమాని పనిచేసి వచ్చినోడే భోజనం అన్నమన్నాడంటే మరి ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఎవరు చేస్తుంటారో చెప్పండి. నీకు అర్థమవుతుందో లేదు, ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే తెలుసా? బ్రేక్ఫాస్ట్ అంటే అని అన్నారంటే ఇంక అంతే సంగతి లెక్క. తెలుగులో ఒక పదం ఉంది, మొహమాటం అంటారు. మొహమాటం, మొహమాటం ఉంటుందో తెలుసా? తెలుగులోనే ఉందట ఆ పదం. నిన్న గూగుల్లో చెక్ చేసి మీరు చూడండి కావాలండి, తెలుగులోనే ఉందట. ఏ భాషలో దానికి సరైన పదం ఇంగ్లీష్లో కూడా లేదట. మొహమాటం మనకే ఉంటుందండి ఆ మొహమాటం. మొహమాటం ఎంత మొహమాటం అంటే మనకు తెలిసినా చెప్పు, తెలియదినా చెప్పు, అసలు ఏం జరుగుతుందో కూడా చెప్పం మనం. అది మనకే ఉందట తెలుగు వారికి, మొహమాటం అంటారు దాన్ని. సరే ఏదైనా పక్కన పెట్టండి. ఉదయం 6 గంటలకి ఈయన పొలానికి పోవాలంటే, 6 గంటలకి ఈయన పొలానికి పోవాలంటే దీనికి ముందు యజమానికి ఈయన ఏం రెడీ చేయాలి? భోజనం రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి. టిఫిన్ రెడీ చేయాలంటే 6 గంటలకు పొలానికి పోవాలంటే 6 గంటలు లెగిస్తే అవుతుందా? ఓ 2 గంటల ముందు లేగాలి. ఎందుకు? 1 గంట ఆయన రెడీ అయినా, 1 గంట బ్రేక్ఫాస్ట్ రెడీ చేసినా అప్పుడు 6 గంటలకు వెళ్ళాలి. అంటే ఇంచుమించు ఈ దాసుడు ప్రతిరోజు పొలముకు పోవాలి అంటే ఇంటి యజమానికి వంట అంటే ఉదయకాలపు ఆహారాన్ని సిద్ధం చేయాలి అంటే 8 గంటలకు లెగిస్తాడు. సుమారు 4:30-5 ఆ మధ్యలో లేస్తాడు. నిద్రలేని ఆ ముఖంతో కష్టపడి ఆయనకి వండి టిఫిన్ పెట్టిన తర్వాత మిగిలినది ఏదో కలో మెతుకులో తిని ఆ భుజం మీద నాగలు వేసుకొని పశువులు తోలుకుని అవురాని వెళ్ళిపోయి ఆ ఎండకి ఎండిపోయి, ఇలాంటి ఎండలో ఎండిపోయి సాయంత్రం వరకు వస్తే అప్పుడు అన్నాడట ఏమని, ఎప్పుడో ఉదయం లేసావు, తిన్నావో లేదు కూడా నాకు తెలియదు, ముందు అర్జెంటుకి వెళ్ళి తిను అన్నాడట. మరేమంటాడు, సరే డిన్నర్ రెడీ చేయి అన్నాడట. ఆ డిన్నర్ రెడీ చేసిన తర్వాత సరే కూర్చోండి తిందాం, మీరు ఎలా కూర్చోండి ఎలా కూర్చుంటాను అన్నట. మరేమంటాడట, వండింది ఇక్కడ పెట్టి చేతులు కట్టుకొని అక్కడ నిలబడి నేను తినేంత వరకు నాకు ఉపచారం చేయండి, పరిచారం చేయండి. అంటే తినేంత వరకు పరిచారం అంటే ఏం చేయాలి? కూర ఆయన వేసుకోడు, ఎవరు వేసుకోడు, ఆయన నువ్వే వేయాలి. రోటీ ఆయన వేసుకోడు, నువ్వే వేయాలి. అవసరమైతే ఆయన ఇరుసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వే మొక్కలుగా ఇరిసిపెట్టాలి అక్కడ. ఇంత చేసిన తర్వాత అలా తినేంత వరకు మీరు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. టైంకి ఏది అవసరమో అలా ఎదురు చూసిన తర్వాత అప్పుడు వెళ్ళి అటు తర్వాత నువ్వు అన్నపానములు పుచ్చుకొచ్చువని వాడితో చెప్పును కానీ ఎప్పుడట, నా పనులన్నీ అయిపోయిన తర్వాత, నాకంత తృప్తి కలిగిన తర్వాత అప్పుడు వెళ్ళు. అంటే నిజం చెప్తున్నానండి, ఎవరు ముందు ఆహారం తినాలి? ఎవరు కష్టపడ్డారంటే ఎవరు కష్టపడ్డారు?
దాసుడు కష్టపడ్డ కానీ ఏ కష్టం లేనిడు ముందు తినేశాడట, ఆ తినే వరకు ఉండమన్నాడట, అప్పుడు వెళ్ళి కాస్త దేవునిటి తిని అన్నాడట. అది కూడా అన్నాడు లేదు కూడా తెలియదు. అనే వాళ్ళు కొంతమంది, అనల వాళ్ళు కొంతమంది. అప్పుడు ఇంత చేసిన తర్వాత చదువుతాముడు, అటు తర్వాత నువ్వు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసిన తర్వాత వాడు దయచూపునని వాణిని మెచ్చునా అన్నాడు. ఏమన్నాడు? వాడు దయచూపునని వాడిని మెచ్చునని ఆ దాసుడు అంటాడు చెప్పండి. అంటే మెచ్చినమంటే, నచ్చినమంటే అభినందన తెలియచేయడు. శభాస్ రబ్బాయ్ చాలా కష్టపడుతున్నావు, నీలాంటి దాసుడు మా ఇంట్లో ఉండడం నాకు చాలా అదృష్టం అండు. అసలు అండు, ఏమి అండు, మరి ఏమంటాడంటే ఏమండు. అసలు మధ్య ఇంకో నాలుగు పనులు ఎక్కువ చెప్తాడంటే, మరి ఏం చేస్తాడంటే మెచ్చడు. మన అబ్బాయి ఏమని చెప్పుకుంటాడంటే దయ చూపిస్తాడు, లేదా థ్యాంక్స్ చెప్తాడు, బాగా కష్టపడ్డావరా, కృతజ్ఞతలని ఏమని చెప్తాడంటే ఏమీ చెప్పడు. మరి ఏమి చెప్పని ఆ వ్యక్తి దగ్గరికి, ఏ కృతజ్ఞత వచ్చినా అని వినలేని ఆ దాసుడి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య మనం నిలబడి, సరే ఏమంటే ఇంత కష్టపడుతున్నా కదా, ఏంటి నీ వాయిస్ ఏంటి ఒకసారి బయటకు చెప్పంటే, అప్పుడు అంటాడట, అసలు మా గురించి మేము చెప్పుకోవడానికి ఏమీ లేదు, మేము నిష్ప్రయోజకులు, మాకు బాధ్యతలు ఉన్నాయి తప్ప మాకంటూ హక్కులేమీ లేవు, అయినా మా యజమాని మాకు థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచన కూడా మాకు లేదు, ఎందుకంటే మేము దాసులు. ఇది ఒక రైతుకి, బాగా వినండి, ఒక పొలం దున్నే ఒక కూలివానికి యజమానికి మధ్య ఉండే వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ. ఇది ఇక రెండోడు కూడా ఉంటాడట, ఒకవేళ ఆడుడు కూడా ఉంటే మేపేవాడు అన్నారు. ఎవరు మేపేవాడు? మేపేవాడు అంటే పశువులు మేపేవారు. అంటే బాగా తలపుటేటి చెప్పనా, చెప్పండి, పశువులు మేపడం, అవి మాటనవి. ఇలాంటి భయంకరమైన ఎండలో గొర్రెల మందను తీసుకెళ్తున్న సీన్ ఒకసారి ఊహించుకోండి. మొన్న నేను డ్యూటీ దిగి వచ్చాను, మొన్న ఒక రెండు రోజుల క్రితం, 2:30 అయిపోయింది ఆ రోజు కేసు వలన, ఎందుకంటే అదొక పనికి మన తప్పుడు కేసు అది. ఆ కేసుకి ఎంక్వైరీకి మేము వెళ్ళాం మా సార్, అదంతా తేలేసరికి ఆ స్టేట్మెంట్లు రాసేసరికి లేట్ అయిపోయింది. 2 రోజుల క్రితం నుంచి ఎలా ఉందో చూసారుగా అండ, నా హెల్మెట్ ఉందిగా పెట్టుకుంటాను చూసారు, అది ఉడికెక్కిపోయింది. అది ఇలా తీసుకుని పెట్టుకున్న తర్వాత అలా రోడ్డు మీద వస్తుంటే గొర్రెల మందులు వెళ్తుందండి, అప్పుడు మీరు గుర్తుపెట్టుకుని, అప్పటికే లేట్ అయిపోయింది. మంచి హైవే మీద అటు నుంచి ఇటు దాటేస్తున్నాడు ఆ లాలాసెరువు జంక్షన్లో రాజమండ్రి. లేట్ అయిపోయి సరే వెళ్ళిపోదాం పక్కకి వెళ్ళండి అంటే ఆ సరే వెళ్తున్నామనే రకాలయ్యి, ఏంటి గొర్రెలు అవి, అవి మందలాగా అలా వెళ్తున్నప్పుడు బాగా గమనించండి, అక్కడి నుంచి అక్కడ 5 నిమిషాలు దాటడానికి ఆ ఎండలో మనకి ఇసుకొచ్చి కోపం వచ్చి ఆరణ కొట్టేసి అది చేసి ఇది చేసి అవసరమైతే గోణ గుద్దేసుకుని, ఏటి ఏటి ఎండలో నాకు ఈ బాధ అనిపించేది, అప్పటికే అనవలేదు మనకి ఇబ్బంది, ఎంత అయిన తర్వాత ఇసుకొచ్చేస్తుంది మనకి. 10 నిమిషాలు అక్కడి నుంచి ఆ జంక్షన్ దాటి వెళ్ళడానికి వాటి ముందు మనకు అంత ఇబ్బంది కలిగితే అవి రన్నింగ్ చేస్తాయా స్లోగా నడుస్తాయి చెప్పండి. అలా ఒకటి వెనకాలడు బుర్ర ఎలా ఏలేసుకుని అలా వీళ్ళు రాయే అంటే ఒకటి ఇలాగెళ్ళి ఎలా తిరిగి ఎలా తిరిగి మాట వెనక అవి ఇలా పోగేసుకుంటూ స్పీడ్గా ఏమని నడిస్తే అంటే ఎండలు అస్సలు నాడు బే అనుకుంటూ అలా వెళ్తున్నాడు. దాని వెనక అలా ఓపిగ్గా నడవాలి అంటే అతను గుండెల్లో ఎంత శ్రమ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అర్థమవుతుందే సీన్ మీకు? కొండలెక్కి గుట్టలెక్కి ఆ భయంకరమైన ఆ బంజరు భూములో గొర్రెల మందలు మేపి తిప్పి తిప్పి సాయంత్రం వరకు వాటిని తీసుకొచ్చి మరల అన్నిటిని ఒదుక్కుని కట్టి వాటికి నీళ్లు పెట్టి ఆ లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు యజమాన్ అన్నాడట, ఏటి ఆలస్యం అన్నాడట. ఎవరు? యజమాన్. సరే చేస్తే చేసావు కానీ స్నానం చేసి రానలేదట, తిన్నావా లేదని అడగడట, వాటిని కట్టావా లేదా అంత అనవసరం, ఉదయం నుంచి సాయంత్రంకు నా పశువులు మేపోగా ఇప్పుడు నన్ను మేపు, నువ్వేం చేస్తావు, అర్జెంటుకి వెళ్ళి వంట చేయి అని
మీకు బాగా నేను చెప్తున్నాను, మీరు మంచి సాత్వికులా కాదా మీకు తెలియాలంటే ఒక గంట అందులో తిరగరండి, అప్పుడు మీరు మనుషులతో ఎలా మాట్లాడుతున్నారో తెలిసిపోద్ది. అర్థమవుతుందా? ఒక ఎవరన్నారు నాకు తెలియదు కానీ మనలో ఏమాత్రం సాత్వికత ఉందో మనకు తెలియాలంటే ఒకటి పెళ్ళి అవ్వాలట, రెండు ఎండలో తిరగాలట, అప్పుడు తెలిసిపోతాట. ఎండలో తిరిగితే ఎంత ఇటు వచ్చేద్దో, పెళ్ళేది కూడా అంత ఇటు వచ్చేద్ది అనమాట. ఎందుకంటే అది మాట ఉంది, అది ఏదో అంటుంటుంది, అలా అంటుంది, ఎలా అంటుంది, ఎండలో కూడా ఇరికేసి ఇసుకెక్కిపోయేసి ఎవరికి అప్పుడు అంటాడు. అప్పుడు నేను సెల సాత్వికుడు, నోరు మూస్తావా చెప్పు, ఏదో ఇరుసేమంటావు అని అడుగుతాం. అంటే ఇవన్నీ మనకి ఎలా ఉంటాయంటే, మనం ఏంటో మనకు తెలియాలంటే కష్టపడినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులాగా అయిపోయిన తర్వాత, అప్పుడు వచ్చిన తర్వాత నీకు పని చెప్పే వాళ్ళతో నువ్వు ఎలా మాట్లాడతావు, అప్పుడు బయట వస్తుంది నీ అసలు క్యారెక్టర్ బయటికి. నువ్వు ఇంత కష్టపడిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నీకు ఏదన్నా పని చెప్తే అప్పుడు నీ స్పందన ఏంటి? ఒకటే స్పందన, ఏడు చెప్పండి స్పందన, ఏడు చెప్పండి. పెద్ద పెద్ద కేకలు వేస్తాం, అరుస్తాం, ఇంటికాడు ఉండి ఏం చేస్తాం అని అడుగుతాం, ఎరగదీస్తాం. అవసరమైతే నాలుగు చెప్పండి, బలం ఉంటే అది, బలహీనలు అయితే తన్నేస్తాం. ఆవిడ బలంగా ఉంటే మనం ఏమన్నా గోను గుద్దుకుని వెళ్ళిపోతాం, ఆవిడ బలంగా ఉంటే ఆవిడ ఎవడు కొట్టలేడుగా. ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు ఇంత చూడండి, వీళ్ళు ఎంత దీన మనస్సుకులు, ఎంత తగ్గించుకున్నవారు, ఎంతగా వారు పనిలో వారు తమ్మును తామే కోల్పోయి బతుకుతున్నారు. ఒకసారి ఆలోచించండి, బానిస అంటే ఏంటి చెప్పనా? అమ్మయ్యా అన్న పదం కూడా నోటంట రానంత కష్టం, భుజాల మీద వేసుకుని బతకడమే బానిస బతుకులు, బానిస బతుకులు. అలా బానిసగా బతుకుతున్నప్పుడు ఇంత కష్టపెట్టిన తర్వాత యజమాని అంటున్నాడట, వెళ్ళి నాకు కావలసినవన్నీ రెడీ చేయండి అని. చదువుదాం ఒకసారి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని తొందరచున ఆ దాసుడు ఆజ్ఞాపింపన్న పనులన్నీ చేసినందుకు వాడు దయచూపునని వాడిని మెచ్చునా. అంటే క్వశ్చన్ మార్క్ ఏడు చూడండి, అతన్ని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. ఎందుకు చెప్పునా? అది ఆయన పని, అది ఆయన బాధ్యత. బలే చేసేవారు అబ్బాయిని భుజాల మీద యజమాని తడతాడంటే తట్టడు, తట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది నీ పని. ఇప్పుడు అడుగుతున్నాను, నేను సేవకుణ్ణి, నేను దాసుణ్ణి, నేను బానిసనంటున్నానంటే దాని అర్థం ఏంటి చెప్పనా? నువ్వు బానిసు కాబట్టి పనిచేయాలి, నువ్వు దాసుడు కాబట్టి పనిచేయాలి, నువ్వు సేవకుడు కాబట్టి పనిచేయాలి. నువ్వు సేవకుడు అయినప్పుడు, సేవ చేసినప్పుడు మరలా అందులో నీకు థ్యాంక్స్ చెప్పాలని కోరుకోవడం అవివేకం కాకపోతే మరేంటి చెప్పు? ఇంత పని చేశానని చెప్పుకోవడానికి నీకు రైట్స్ లేవు, నీకు ఏ రైట్స్ లేవు, నీకు ఏ హక్కులు లేవు. నేను ఇంత కష్టపడతానండి, ఇంత చేస్తానండి, నా యజమాని కొరకు నేను ఇంత ఇలా అయిపోయానండి, నా ఆరోగ్యం పోయింది, నాకు అనారోగ్యం వచ్చింది, నేను పేలగా అయిపోయాను, ఆయన కొరకు నేను సర్వ హక్కులు కోల్పోయానని అనేంత అవకాశం నీకు లేదు. ఎందుకు చెప్పినా, నువ్వు దాసుడు అయినప్పుడు ఇంత హిస్టరీ చెప్పుకోసే అంత హక్కు కూడా నీకు లేదు. దేవుని పని చేస్తున్న వారి గురించి డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను. ఇందులో ఉన్న నీతి మనకి ఏమి నేర్పిస్తుందంటే, నువ్వు నేను ఆయన పని ఎంత కష్టపడి పని చేసినా, ఎంత నిట్టూర్పు విడిచినా, ఆరోగ్యం పోయి అనారోగ్యం వచ్చినా దేవుడు మనల్ని మెచ్చుకోవాలని ఎదురు చూడడం మన అవివేకం. అది ఎందుకో చెప్పినా, ఆయన మనల్ని కొన్నాడు. ఆ రోజు జమీందారి వ్యవస్థలో ఒక వ్యక్తుల్ని కొంటే పొలం దుని లేదా కష్టపడి గొర్రెల్ని పశువుల్ని మేపుతున్న వాడిని ఆ రోజు జమీందారి వ్యవస్థలో ఎవరైతే యజమానులు ఎలా అయితే మెచ్చుకోవాల్సిన అవసరం లేదో ఈ ఉపమానంలో, నిన్ను నన్ను ఇంకా అమూల్యంగా కొన్నాడు ఆయన. ఆ కొన్న పెట్టుబడి ఏంటో తెలుసా? ఆయన రక్తం. దైవం రక్తము కార్చి రక్తము చేత నిన్ను నన్ను కొన్నది మనం. ఆయన నిన్ను నన్ను కొన్నప్పుడు బానిసలుగా ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు, ఆయనకు దాసులకు మనం ఉన్నప్పుడు, ఆయన రక్తము చేత విలువ పెట్టి మనం కొనబడినప్పుడు, నేనిది చేశానని చెప్పుకోవడానికి నీకు రైట్స్ ఏమున్నాయి? ఆయన కొనకపోతే నీకు బతుకే లేదు.
ఆయన కలగ చేసుకుని ఆయన కృపచేత ఆయన కొనుక్కోకపోతే ఈరోజు నీ ప్లేస్ ఎక్కడ చెప్పు. మిక్కిలి దీనికన్నా మిక్కిలి వేదనకరమైన స్థలం అంటే నీది నాది. మరి ఎలా కొన్నానంటే బైబిల్ రికార్డ్ చేసింది, రక్తం ఇచ్చి కొన్నాడు. చూద్దాం ఒకసారి మొదటి కొరింది పత్రిక యోపమానంలో నీతి చూసి ముగించుకుందాం. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేవుని మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువ పెట్టి ఏమిటా విలువ? కరెన్సీ నోట్లో చెప్పండి కాదు, బంగారు నాణ్యాల చెప్పండి కాదు, ఈ భూమి మీద దొరికే ఏ వజ్రాలు వైడూర్యాలు చెప్పండి ఏది కాదు, ఆ పరలోకమందున్న ఆ యజమాని నిన్ను నన్ను ఎలాంటి అమూల్యమైన ఒక రుణము చేత క్రయధనము చేత మనల్ని కొన్నాడు తెలుసా? రక్తం అన్నాడు. చూద్దాం మొదటి పేతురు పత్రిక 1:18. మొదటి పేతురు పత్రిక 1:18-19 మొదటి పేతురు పత్రిక 1:18-19 మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఇండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మిమ్మును దేవుడు కొనలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఏమంటుండ మనకి అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తము చేత దేవుడు మనల్ని కొన్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎండి బంగారాలతో కొనబడిన వ్యక్తులే ఇంతగా కనీసం ఇంత కష్టపడినా నోరెత్తకుండా కనీసం మమ్మల్ని మెచ్చుకుంటాడన్న ఆలోచన రాకుండా ఇంతగా లోబడిపోయి వారి జీవితాన్ని లోకపు జమీందారికి వారు దారబోసేస్తే వారి జీవితాన్ని మరి మనం ఏం చేయాలి? ఇండితో కొనబడిన వారు ఇంతగా త్యాగం చేస్తే, బంగారంతో కొనబడిన వారు ఇంత త్యాగం చేస్తే, వజ్ర వైడియల చేత కొనబడిన వారు ఇంత త్యాగం చేస్తే, వీటికన్నా అమూల్యమైన చెప్పండి వెల మన కొరకు చెల్లింపబడిన రక్తం. నిన్ను రెండు రక్తము చేత కొంటే ఆ రక్తము చేత కొనబడిన యజమానికి మనం బానిసులం దాసులం అయితే, దేవా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ సువార్త నేను ఇంత చేశాను బాధ చేశానా, నన్ను మెచ్చుకుంటావని అడగడానికి అసలు నీకు ఏం అర్హత ఉంది? ఎందుకు చేయవు? చేయాలి నువ్వు, ఎందుకంటే నువ్వు కొనబడ్డావు. ప్రభా నేను ఇంత ఏజెన్సీలో ఇలా నలిగిపోతున్నాను, ప్రభా నాకు అన్నం లేకపోయి నీ సేవలు ఇంత నలిగిపోతున్నాను, ప్రభువా ఈ కరోనా కళ్ళలో నాకు అనారోగ్యం కూడా వచ్చింది, ప్రభువా నేను నలిగిపోయి ఇరిగిపోయి నీ సేవలోకి వచ్చిన తర్వాత కరిగిపోయాను ప్రభువా అంటే దేవుడు అంటాడు ఎందుకు చేయవు? చేయాలి నువ్వు, ఎందుకు చేయవు నువ్వు? నీ ఆరోగ్యం పోయినా అనారోగ్యం వచ్చినా నీ ఆయుస్ తరిగిపోయినా నీ పిల్లలు నీ కుటుంబం చిందరవందరైపోయినా నా బాధ్యత పక్కన పెట్టడానికి వీల్లేదు. నువ్వు చెయ్యాలి, నువ్వు నా సేవకుడిగా నిన్ను కొనుక్కున్నాను, నేను నా దాసుడిగా నిన్ను ఎంచుకున్నాను, నేను ఇందులో అసలు ఇంత కష్టపడ్డానని కనీసం చెప్పుకోవడానికి నీకు ఏ వాల్యూ లేదు. అందుకే మా అనుకుందా పదాలు మా మేము ఇంత పని చేస్తున్నామండి ఇంత చేస్తున్నామండి దేవుని కొరకు నేను వదిలేసుకున్నానండి అవదిలేసుకున్నానంటే ఏం వదిలేసుకున్నావు? నీ కొరకు రక్తం వదిలేసాడు ఆయన. నేను దేవుని కొరకు అంత చేసిన ఇవన్నీ మాట్లాడండి పరిపక్వత లేని మాటలు, బైబుల్ కనీసం ఉపమానాలు కూడా అర్థం చేసుకోలేని మాటలు. మనం ఏమి దేవుని కొరకు ఎంత చేసినా మనమేమి చేయలేదు. ఇంత చేస్తే ఆ యజమానులు అన్న మాట చూడండి, మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పును. మేము ఏం చేస్తాం? మేము సేవకులం కనుక సేవ చేయాలి, మేము దాసులం కనుక లోబడి ఉండాలి. మేము చెప్పుకోవడానికి ఏమీ లేదు, మేము ఏది చేయాలి అదే మేము చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నాను సేవకులారా సువార్తకులారా
అందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా విశ్వాసులారా, మనం దేవుని కొరకు ఏం చేస్తాం? నువ్వు ఎంత చేసినా చివరకు చెప్పే మాటని చెప్పినా మనం చేయాల్సిందే చేసాం, అంతకుమించి ఏమీ చేయలేదు. అంతకుమించి ఏం చేసాం? ఏమీ చేయలేం. ఆ రక్తానికి నువ్వు ఏ కొలత ఇవ్వగలవు? ఆయన త్యాగానికి ఏ తూకం ఇవ్వగలవు? ఏమీ ఇవ్వలేం. ఏమి చేయలేదు. ఈ విలువ ఎరిగిన వారు నేను చెప్తున్నాను, ఆయన పనిలో ఏం జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, నాన్నవారు మనల్ని విడిచిపోయినా, ఏమైపోయినా, నిజమైన దాసుడెప్పుడు గుండెల్లో ఎంత బాధ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా దేవుని పని చేసుకుంటూ అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి, ఎంతకాలం మీరు ఇంత చేశారు కదా దేవుని కొరకు, మీరేమన్నా నాలుగు మాటలు చెప్తారంటే, అతను నోటండి వచ్చే మాటని చెప్పినా, నేను చేయవలసిన పనే చేశాను, అంతకుమించి నేనేం చేయలేదు, అది నా హక్కు, అది దేవుడు నా భుజాల మీద పెట్టిన నా ఆయన భారం, అది నాకు భారమేమీ కాదు. అది ఎంత బాగుందో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన, అక్కడ ఒక పదం ఉపయోగించాడు చూడండి, అపోస్తుడు అన్న పదానికి ముందేం ఉపయోగించాడు, క్రీస్తు దాసుడను. క్రీస్తు దాసుడు పౌలు గారు అంటున్నారట, ఇంత గొప్ప పరిచారకుడు, ఇంత గొప్ప సువార్తికుడు, ఈరోజున్న సంఘాలకు కూడా ఆ రోజు ఆయన సంఘాలకు చెప్పిన మాటలు ఇప్పటికీ మనం శాసనాలుగా తీసుకుంటున్నామంటే, అంత గొప్ప పరిచారకుడు అన్నాడట, నేను క్రీస్తుకి దాసుడు అన్నాడు. నేను క్రీస్తుకు దాసుడు, నా పదం మీ క్లాస్కు ఉందేమో, నేను క్రీస్తుకి బానిసను, ఆయన ప్రేమకు బానిసను, ఆయన త్యాగానికి బానిసను, ఆయన విలువ పెట్టి కొన్నందుకు నేను జీవితాంతం ఆయనకి బానిసను, బానిసను. నేను ఆయన పని చేయకపోతే ఈ భూమి మీద నేను ఇంకే పని చేయాలి? నేను ఆయన కొరకు కష్టపడకపోతే ఇక నేను ఎవరి కొరకు కష్టపడాలి? నేను ఆయన కొరకు నా ఆలోచనలు, నా దేహం, నా మాటలు అన్నీ ఆయన కొరకు అరిగిపోకపోతే నేను ఇంకెవరి కొరకు అరగదీయాలి? ఆయన కొరకు, ఆయన కొరకే నా జీవితం, ఆయన కొరకే నా ఆలోచనలు, ఆయన కొరకే నా సమస్త ఆయుష్, ఆయన కొరకే నేనున్నది, ఆయన కొరకే. ఇంకా నా గురించి చెప్పుకోవడానికంటే ఏమీ లేదు. నా గురించి చెప్పుకుంటే నా గతం అంతా నాశనానికి తప్పక దేనికి పనికి, ఎందుకంటే ఈ భూమి మీద నేను ఎక్కడున్నా బానిసనే, పాపానికి బానిసను, నరకానికి బానిసను. అట్టి బానిసను నన్ను కొని ఆయన పనిలో నన్ను పెట్టి బతకరా అంటే బతుకుతున్న నేను ఆయన కొరకు ఇలా చేస్తున్నప్పుడు ఇందులో నేను గొప్పలు కోరుకోవడం ఎంత అవివేకం చెప్పండి, అవివేకం కదా ఇందులో గొప్పలు కోరుకోవడం, అవివేకం. అందుకే అంటున్నాడు పౌలు గారు, అంటున్నాడు నేను క్రీస్తుకి దాసుణ్ణి. నేను ఒక మాట అడుగుతున్నాను ముగించుకునే ముందు, జీవితకాలం అంతా క్రీస్తు చెప్పిన సమస్తమైనవి ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? చేయలేని పని అంతే. క్రైస్తవులని పిలువబడ్డవారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ జీవితకాలం అంతా ఏం చేయాలి అంటే, ఆయన చెప్పిన సమస్త కార్యాలు మనం చేయాలంతేక. నీకు ఎన్ని పనులు ఉండే, నువ్వెన్ని చేయని, నీకు ఎన్ని కష్టాలు ఉండే, నీకు ఎన్ని ఇబ్బందులు ఉండే, నీకు ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఉండే, నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి, ఆయన చెప్పినవి నేను ఖచ్చితంగా చేయాలి. పొలం దున్నిన వాడు ఇంటికి వచ్చేసరికి యజమాని నా పని మరలా చూడని ఎంత వాస్తవం మాట్లాడాడో, నువ్వెంత కష్టపడినా నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వెంత శ్రమ వచ్చినా, ఎంత కష్టపడిపోయినా, ఒకవేళ నువ్వు సువార్త చేసిన తలసిపోయినా, సాయంత్రం వచ్చేసరికి యజమాని అంటాడట, ఇంకా నా పని ఉంది చేయి అంటాడట, ఇంకా నా పని ఉంది చేయి. మనకు తెలియని ఒక ధీమా పొద్దు ఏంటో చెప్పనా, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని పనులు అడావుడు అడావుడిగా తిరిగేసాం అనుకోండి, సాయంత్రం అయ్యేసరికి మన మైండ్ అంటుందట, ప్రార్థన రేపు చేద్దాంలే, ఈరోజంతా ఆయన పనులను కదా ఉన్నావు, రెస్ట్ తీసుకో అంటుందట. కానీ దేవుడేమంటాడు తెలుసా, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎండలో ఎంత అరిగిపోయినా నా సువార్తలో, మరలా నువ్వు ఇప్పుడు వచ్చి నా దగ్గర మోకాళ్ళు
ఎయ్ అంటాడు జ్ఞానంతో. ఇయ్యాల్సిందే మోకాళ్ళు మనం. నువ్వు ఎంత చేయి అది అదే ఇదిదే. ఈయన దగ్గర పెనుగులాట మనకు తప్పదు, ఈయనతో మాట్లాడడం మనకు తప్పదు, ఆయన పని చేయడం మనకు తప్పదు. ఎందుకు తప్పదు అంటే నిన్న ఆయన కొనుక్కున్నాడంతే, చేయాల్సిందే. అందుకు ఒక మాట అడుగుతున్నాను, యేసుక్రీస్తు మనకు సమస్త కార్యాలు మన జీవితంలోనికి ఆయన భుజాల మీద మన భుజాల మీద పెడితే సమస్తము చేసిన తర్వాత మనమందరం బాగా వినండి, ఆయన మోపిన సమస్త కార్యాలు మొత్తం చేసిన తర్వాత మనకు వచ్చే సర్టిఫికెట్ ఏంటో చెప్పిన నిస్ప్రయోజకులం అన్నాడు. ఆ పదం అక్కడ అదే ఉంది చూడండి. నేను మరలా అడుగుతున్నా, మొత్తం పనంతా పొలమంతా దుని సాయంత్రం వచ్చి మరలా వంట చేసి తినేంత వరకు పక్కనుండి ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి అని ఆ దున్నువాడిని అడిగితే ఆ దున్నువాడు ఇచ్చిన సర్టిఫికేట్, నాకున్న సర్టిఫికేట్ ఏంటన్నాడు, నిష్ప్రయోజకులు. ఏంటి ఇంత చేసిన వాడు సమస్త పని చేసిన తర్వాత సంపూర్ణంగా పని చేసిన తర్వాత ఆయన నోటండి వస్తున్న మాట ఏంటి, నిష్ప్రయోజకులు. ఇప్పుడు నేను అంటున్నాను, యేసుక్రీస్తు వారు జీవిత కాలానికి సంబంధించినంత పని మనకు పెట్టిన తర్వాత అంత అయిపోయిన తర్వాత 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మనకు వచ్చిన తర్వాత లాస్ట్లో మా నోటంటే రావాల్సిన మాట అని చెప్పినా చెప్పండి, నిష్ప్రయోజకులను చేయాల్సినదే చేసి. ఇప్పుడు కౌంటర్ని అడుగుతున్నా, సమస్త కార్యాలు చేస్తేనే సంపూర్ణంగా పని చేస్తేనే నిష్ప్రయోజకులమైతే అనర్హులమైతే మనం సమస్త పనులు చేస్తాం మనం? నేను మరలా అడుగుతున్నా, సమస్త కార్యాలు సంపూర్ణంగా చేసినోడే నిష్ప్రయోజకుడైతే అనర్హుడైతే మనం సగం సగం చేసే బ్యాచ్ మనం, అది ఒప్పుకోవాలి. మనం సగం సగం చేసే పని ఏ పని పూర్తిగా చేసి తగలడం మనం, అది దేవుని పనైనా బాధ్యత మనకు ఉండదు. ఏమి చెయ్యం మళ్ళీ ఇందులో కోపగింపులు, ఇందులో అసగడాలు, ఇందులో సనగడాలు, మళ్ళీ అవి ఇవి చెత్త చెదారం ఇవన్నీ పెట్టుకొని ఇష్టం ఉంటే వస్తాం లేకపోతే మానేస్తాం. ఇలా తిరిగే ఇంత కండ్ల కావరం కలిగి నువ్వే సగం సగం చేస్తే నేను అర్హుణ్ణి అనడానికి ఉందా? లేదు. అంతా చేసిన వాడే నిష్ప్రయోజకుడైతే సగం సగం పనగొట్టి తిరిగే మనల్ని ఏమనాలి? మనం కూడా ఇంకా అనర్హుల్లో అనర్హులు, ఇంక మైనస్ ఇక మనకి ఆ పదం కూడా సరిపోదు మనకి. అందుకే అంటున్నాడు ఆ రోజు చూడండి, సమస్త కార్యాలు చేసిన దాసుడు అంటున్నాడట, నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నాము. ఎంత విధేయత, ఎంత విధేయత చూడండి, ఎంత విధేయత మనం చూపినా బాగా వినాలి. ఈ దాసుడు బాగా వినండి, ఈ దాసుడు ఎంత విధేయత చూపినా, ఎంత లోబడి ఆ యజమానికి సేవ చేసినా ఆ యజమాని దృష్టిలో చెప్పండి అనర్హుడు. అది చాలామంది అనుకుంటారు మేము చాలా నిష్ఠగా బతికేస్తున్నామండి, దేవుని కొరకు మేము చాలా ఖచ్చితంగా బతికేస్తున్నామండి, మేము దేవుని చాలా మెప్పించి ఆయన సువార్త చేస్తున్నాం అన్నా, దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఏంటి చెప్పినా అనర్హులం. కాకపోతే ఆయనే జాలిపడి దాని కృపాని పేరు పెట్టి బతికేరా అన్నాడట. ఇంకేం లేదు చెప్పుకోవడానికి మనకి. మనం ఎంత చెప్పుకున్నా, ఎంత చేసినా, ఎంత మనం అనుకోరుకు, ఎంత విధేయత, నువ్వెన్ని మానేసుకున్నా సినిమాలు చూడలేదండి, బుద్ధులు మాట్లాడలేదండి, ఏమీ చేయట్లేదండి, ఎక్కడికి వెళ్ళండి, తిరుగులు లేవు, శిఖారులు లేవు, ఏమీ లేవన్నా దేవుడు అన్నవాడ అంటాడట, నీకు అంత సీన్ లేదు అంటాడట. నువ్వెన్ని మానేసినా నా కోసం కాదు నువ్వు మానేసేది, అది నీకోసం. నేను కొన్నాను నిన్ను అలా ఉండమని. ఇందులో నేను సినిమాను మానేశాను గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు, బూతులు మానేశాను గొప్ప అసలు నీకు గొప్పే లేదు. గొప్ప లేని నిన్ను కొని తెచ్చి ఇక్కడ పెడితే ఇప్పుడు నీకు గొప్పలు వస్తున్నాయి అంటే నిన్నేమనాలి, నేనేమనాలి గొప్పలు వస్తున్నాయంటే. అందుకే మనకేమీ లేవు. అంతా చేసిన వాడే అయోగ్యుడైతే సగం సగం చేసే మనం చెప్పండి మరింత అయోగ్యులం. అందుకో పదం మనం మనసారా ఒప్పుకుందాం, దేవా మమ్మును క్షమించు. అంతే, దేవా మమ్మల్ని క్షమించు, మాకు ఎలా బతకాలో తెలియదు, నీ పని ఎలా చేయాలో తెలియదు, అసలు మాకేమీ తెలియదు. విలువ పెట్టుకున్నా కనీసం నీకు నీ సేవకు కూడా విలువ ఇవ్వకుండా మేము బతుకుతున్నాం, మమ్మల్ని క్షమించు. ఇంతకు మించి మా నోటంట మాట్లాడుకునే పదం ఏమని చెప్పండి, విలువ పెట్టుకున్నాం మమ్మల్ని, కనీసం నీకు విలువ ఇవ్వము మేము, విలువైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నాం, నీ పరిచర్య కూడా మేము విలువ ఉన్నాం,
మేమెందుకంటే సమస్త కార్యాలు చేసిన వాడే నిష్ప్రయోజకుడైతే ఇక సగంలో సగం కూడా చేయని మేము ఏ ప్రయోజనం లేని వారం అయోగ్యులం. ఈరోజు మనం ఒప్పుకుందాం, దేవా మమ్మల్ని క్షమించు. ఈ భయంకరమైన కరోనా కల్లోలంలో అందరూ చచ్చిపోయారు. ఈ వారం కనబడేవారు వచ్చే వారం కనబట్టలేదు, వచ్చే వారం కనబడేవారు ఆ పై వారంలో కనబట్టలేదు. అయినా మేము బతుకున్నాం. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. మేము నిష్ప్రయోజకమైన దాసులం ప్రభువా, మమ్మల్ని క్షమించు. ఎలా ఈ లోకానికి రోగాలు వచ్చినా, ఈ లోకానికి ఇబ్బందులు వచ్చినా, ఈ లోకం ఏమైపోయినా, మా వారే మమ్మల్ని విడిచి చనిపోయి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా, నాన్న వారిని నన్ను ఎడబాసిన, రాక్షసి మేఘాలు లాంటి శ్రమలే నన్ను కమ్మేసినా, ఏమైపోయినా నేను నిష్ప్రయోజకుడిని. నీ కొరకు కాకపోతే నేను ఎవరి కొరకు బతకమంటావని మన గుండెల్లో నుంచి ఆ మాట రాకపోతే ఇంక మనం ఏం చెప్పుకోని చెప్పండి. అంటే మన బతుకులు దేనికి ఆధారపడనంటే దేవుని సేవలో అరిగి కరిగిపోవడానికి తప్పక దేనికి మనం ఉపయోగపడ్డాం, అందుకే మనం ఉన్నాం. చూద్దాం, మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొన్నశిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చేవాడు, కలగొచ్చేవాడు ఆయనే. ముగించుకుందా ఒక మంచి మాట. లౌకికమైన జమీందారి, లౌకికమైన యజమాని దాసులను చూసి వరే కనీసం సేద తీరండ్రని అంటట. అంతకన్నా గొప్ప యజమానైనా నీ నా దేవుడు మన తండ్రి అంటాడట. ఏమన్నా తెలుసా ఏమంటాడట? లోక సంబంధంగా కొనుక్కున్నవాడు కనీసం రెస్ట్ తీసుకోమని అనకపోయినా, అంతకన్నా ఎన్నో కోటాను కోట్ల రెట్లలో మనకి యజమాని అయిన ఈయన అంటాడట, నువ్వు అలసిపోయావా, నీకు శక్తిని ఇస్తాను అంటాడట. నువ్వు సొమ్మసెల్లి పడిపోయావా, నీకు బలాన్ని ఇస్తాను. ఎంత కలగ చేసుకుంటున్నాడు చూడండి. ఆ యజమానితో యజమాని పోలిస్తే ఆ యజమాని ఈ యజమాని కాలు గోటుకు కూడా సరిపోడు. యజమాని ఎంత ప్రేమ ఎవడు చెప్పినా బానిసుల బతుకుల్లో ఏం బాధలు ఉన్నాయో తొంగు చూసి అంత గొప్ప ప్రేమమయుడు ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు. మనకు చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, చెప్పే అర్హత మనకు లేకపోయినా, మన ఇబ్బందులు మన సమస్యలు ఏంటి అని ఖచ్చితంగా చూస్తాడు. ఆ పదం ఎంత బాగుందో చూడండి. చదువుతాం ఒకసారి. సొమ్మ చెల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచ్చేవాడు ఆయనే. చూడండి, మీరెంత పల్లి పనిచేసి ఎంత అలసిపోయినా, ఒక్కసారి ఒక సీక్రెట్ నేను చెప్తున్నా, మీరెంత కష్టపడి మీ లౌకికమైన లేదా మీ శరీరాన్ని పోషించుకోవడానికి మీరు ఎంత కష్టపడినా, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎంత ఎండలో వానలో తడిసిపోయినా, మీరు దేవుని పనిలో అలా పక్కన మరో పక్క అరిగిపోయి కరిగిపోయినా, మరలా మీకు నూతన ఉద్యమం నూతన శక్తి రావాలి అంటే ఒకే ఒక్క సీక్రెట్ ఉందట. దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి దేవా అని ఆయన వైపు చూస్తే మరలా సొమ్మసిల్లిపోయిన మన జీవితాలకి చెప్పండి శక్తినిచ్చేవాడు ఆయన అన్నట్టు. ఒక మాట చెప్పనా, మన ఎనర్జీ లెవెల్స్ పెరగాలి అంటే టీకాలు కాదు. క్రైస్తవులుగా విశ్వాసులుగా మన ఎనర్జీ లెవెల్స్ పెరగాలంటే సీక్రెట్ ఒకే ఒక్కటి, నువ్వెంత అలసిపోయినా ఆయన దగ్గరికి రా, నీకు నూతన శక్తిని ఆయన ఇస్తాడు. మనం కష్టపడి ఆ కష్టంలో అనారోగ్యాలు పాలైపోయి అలసిపోయి అనారోగ్యను కూడా నీరసించిపోయి చచ్చిపోవడానికి బెంగతో కారణం ఏంటి చెప్పినా, అంతా చేస్తాం కానీ సాయంత్రం వచ్చేసరికి రేపు చేద్దాం లే ప్రార్థన అంటాం మనం. అందుకే శక్తి రాదు మనకి. మనం అంతా చేసిన తర్వాత ఏం చేయం మనం? నిజమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన రుచి నెరిగిన వాడు ఆయన దగ్గరకు వచ్చి నూతన ఉద్యోగాన్ని పొందుకుంటాడట. మరొక మాట చూద్దాం, మరొక మాట చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథం 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చెప్పున
నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో చూడండి. మన ఎనర్జీలు ఎలా పోతాయి చెప్పినా తిరగడానికి సగం ఎనర్జీ పోతుంది, మన శక్తి పోతుంది. తినడానికి శక్తి ఖర్చు చేసుకుంటాం, తిరగడానికి ఈ మధ్యకాలంలో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మనం శక్తి పోగొట్టుకుంటాం, అన్ని విధాలుగా పోగొట్టుకుంటాం. తిరుగుతాం పార్కులు బీచ్లు చెత్త చెదారాలు ఊర్లు అవి ఇవి మొత్తం తిరిగి శక్తిహీనమైపోతాం. చివరికి ఆయన పని చేయకుండా తిరుగుతాం. అయినా ప్రేమ కలిగిన యజమాని అన్నాడట, నా దగ్గరికి రండి బలమిచ్చువాడను నేనే అన్నాడట. పదకొండు వచ్చిన ఏమన్నాడు చూడండి, బలము తనదని ఒక మారు దేవుడు చెలవిచ్చిన. ఏ బలం అది? ఏ బలమైనా అది అధికార బలమా, శారీరకమైన బలమా, ఏ బలమైనా అది ఆయన వశం. ఆయన దగ్గరికి మనం వస్తే ఆ బలం అనుగ్రహించేవాడు ఆయన అన్నట. మరొక మాట కూడా ఉంది బైబిల్లో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. ఈ భయంకరమైన ఈ రోగాల మధ్య, ఇబ్బందుల మధ్య, ఈ సమస్యల మధ్య మనకు సరి అయిన ఉద్యమం ఏంటి చెప్పనా? దేవుని కొరకు కష్టపడు, రేయనక పగలనక నలిగిపో. ఆ నలిగిపోయిన ఆ శ్రమని ఆ సమస్యలుపోయిన జీవితాన్ని అలా తెచ్చి ఆ నాలుగు గోళ్ల మధ్య ఆయన ముందు మోకలేసి పడిపో, మళ్ళా నేను ఉజ్జీవంతో అలా లేపుతాడు ఆయన. చాలామంది దైవజనులకి సీక్రెట్ ఏంటి చెప్పినా, దేవుడే వారి బలం అంతే. ఇంకా ఎలా తిరుగుతున్నారండి, ఎలా కష్టపడుతున్నారండి, ఈ వయసులో కూడా ఇంత వృద్ధాప్యంలో మీరు ఎలా చేయగలుగుతున్నారంటే శక్తి ఆయనలో లేదు చెప్పండి, ఆయనలో ఉంది. తిరుగుతారు. చాలామంది ఈ మధ్యకాలంలో దైవ సేవకులు చనిపోయారు. బహుశా దేవుడు అనుకుంటాడు చాలు, ఇక మీరు చేసింది, మీకు రెస్ట్ ఇచ్చేస్తున్నాను వచ్చేయండి. అక్కడ పనికి మాలిన వారు వాగారట. దైవ సేవకులు చనిపోవడానికి కారణం ఏంటంటే పని పాట లేక ఖాళీ ఉండడం వల్ల వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ లేక చనిపోయారన్నారు. నోర్మీ తప్పది, అలా చనిపోరు. దైవ సేవకులు చనిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, వాళ్ళు నీలా నాలా భయపడిపోయి డోర్లు వేసుకుని ఇంట్లో కూర్చోలేదు. వాళ్ళు ఇంటింటికి తిరిగి రోగాలు ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి ప్రార్థన చేసి ఆ రోగాన్ని కూడా ఎదిరించి వారు అంటుకుంటుందని తెలిసిన దానికి తెగించెలితి అంటుకున్నప్పుడు, దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు వారు ప్రాణాలు వదిలేశారు దేవుని సేవ కొరకు. ఎంత చేసినా వాళ్ళ నోటి నుండి వచ్చే మాట ఏంటి చెప్పిన, కరోనా వచ్చిన మే నిష్ప్రయోజకులమైన దాసులు అంతే. సేవకులు ఎక్కువ మంది ఎందుకు చనిపోయారు? వాళ్ళ పేరే సేవకులు, వాళ్ళ పేరే సేవకులు కనుక ఆ సంఘంలో ఉన్న వారికి ఎవరికి అనారోగ్యం తాకిన, ఏ కరోనా వచ్చినా ఏ వ్యాధి వచ్చినా వెళ్తారో, అది ప్రమాదం అని తెలిసినా వెళ్తారు, వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇబ్బంది అయినా తెలుస్తారు, ఆ రోగులను అవసరమైతే వాళ్ళ సంఘంలోనే పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు, వాళ్ళు ప్రాణాల మీదకి కోరుకొని తెచ్చుకుంటారు. ఎందుకు చెప్పినా, మేము ఆయనకు దాసులు, మా ప్రాణాలు మా లెక్కల్లో లేవు అని వాళ్ళకి తెలుసు కాబట్టే ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడు కూడా ఎందుకు వాళ్ళకి సావును అనుమతిచ్చాడంటే కారణం ఒకే ఒకటి, ఇక చాలిక మీరు నా కొరకు చేసింది, ఇక రెస్ట్ ఇచ్చేస్తాను రెండని తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇది కదా సేవకులు మనం చూడాల్సింది. అంతేగాని పని పాట లేక వాళ్ళు అలా అయిపోయారంటే నువ్వేమి ఎరగదీసేస్తున్నావు, ఎవరు చేసేది ఏమీ లేదు, మనమంతా నిష్ప్రయోజకులమైన దాసులు. ఒకవేళ పని పాట ఉన్నవాడే బాగా కష్టపడినవాడే బతికేస్తాడంటే బాడీ బిల్డర్ చచ్చిపోయాడు, మరి ఆడుగోడ ఎవడ చెప్పాలి? టైసన్ చనిపోయాడుగా, మైక్ టైసన్ లాంటి బాడీ వేసుకుని కండలు తిరిగిన వీరుడు కరోనా వల్ల చచ్చిపోయాడు, మరి ఆడి కథ ఏంటి? మనిషి బతకాలన్నా తిన్నది అరగాలన్నా చెప్పండి ఆయన సెలవు లేకపోతే ఏది జరగదు. ఆకులు నూరుకొని ఆనందయ్య దగ్గరికి వెళ్ళిన అది, ముందు పని చేయాలన్నా ముందు ఆయన అనుమతి ఉండాలి, అప్పుడు పని చేస్తుంది. చివరిగా ముగించుకుందాం నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం యోబుకు ముందు ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చివరి మాట, యెహోవయందు ఆనందించువారు, యెహోవయందు ఆనందించిన వారు బలము పొందెదరు. సీక్రెట్లోకి సీక్రెట్ ఏంటి చెప్పిన, నీకు నాకు మానసికంగాను శారీరకంగాను మనకి బలము రావాలి అంటే దేవుని యందు మనం ఆనందించాలి, ఆయన పనిలో ఆనందించాలి, ఆయన వాక్యం చదవడంలో ఆనందించాలి, ఆయన కొరకు పరిగెట్టడంలో అరిగిపోవడంలో ఆనందించాలి, మోకాళ్ళేసి ఆయన కొరకు మనం పొలకించిపోయి ఆయనతో మాట్లాడడంలో ఆనందించాలి. అప్పుడు ఆనందం మనకేమిస్తుందట, బలం. అది
దేవుని పిల్లలకి దేవుని విశ్వాసులకి సేవకులకి బలం ఎక్కడుందంటే యెహోవా యందు ఆనందించడంలోనే బలం ఉంది. మనం బలహీనమైపోవడానికి కారణం ఏంటి చెప్పినా ఆయన వాక్యం గంటనమన్నా చాలా బలహీనం మనం వినలేము. అందుకే ఉన్న బలం కూడా పోద్దు మనకి. ఆయన కొరకు గంట మోకాళ్ళు ఏమనండి 15 నిమిషాలు వేసిన తర్వాత అప్పుడు వెంటనే మన మనసులో వచ్చే మాటని చెప్పిన ఈరోజు నువ్వు దేవుని కొరకు చాలా చేస్తావు అంటావు. ఏం చేయలేదు నువ్వు 15 నిమిషాలు అలా వేసావు అంతే. ఆ 15 నిమిషాల్లో కూడా దేవునితో మాట్లాడడం మనకు రాలేదు అంతే. ఏమీ చేయలేదు మోకాళ్ళు లేడివే పని అనుకుంటే ఇంక నిన్ను పెద్ద పని అనాలి ఇంక నిన్ను నీకు అర్థమవుతుంది. మోకాళ్ళు లేయడం కూడా పని, దేవుని పని అది మోకాళ్ళు లేయడం మన పని అది. మనం ఏం చేయలే 2 నిమిషాలు మోకాళ్ళు లేయలేం, 15 నిమిషాలు మోకాళ్ళు లేయలేం, ఏమీ చేయలేం. కానీ పేరుకి మనం చెప్పుకుంటున్నాం ఏమని చెప్పినా మేము క్రైస్తవులు, దేవుని సేవకులు, దేవుని పిల్లలు. ఏమీ లేదు, ఏమీ లేదు. మనం చెప్తున్నాడు యెహోవా యందు ఆనందించు అప్పుడు నీకు బలం కలుగుతుంది. నేను అంటున్నానండి ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా భోజనం చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వాక్యాలు వినాలన్న మనస్సు ఇందులో ఎంతమందికి వస్తుంది చెప్పండి? వస్తుందా? రాదు. వెంటనే టీవీ పెట్టేస్తాం ఆన్ చేసి అందులో ఏమైపోతుందో ప్రపంచం చూసేయాలి. ఇప్పుడు మనం అర్జెంటుగా వెంటనే మరలా మనం ఏం చేస్తాం, వెళ్ళి మోకాళ్ళు వేస్తామా? దేవా కాచి కాపాడు నేను స్తుతించుకుని నీ మాటలు వినడానికి మమ్మల్ని ఇలా కాచవు తండ్రి ఈ వారం అంతా అని అడుగుతామా? ప్రార్థన చేసేయండి. అడగం మనం. మన ఫీలింగ్ ఏంటి చెప్పినా ఈరోజు గంట గడిపింది తెలుసా దేవుని సన్నిధిలో అంటాం మనం. గడిపిందే పెద్ద గొప్పగా చెప్పుకుంటే మరి ఈ వ్యవసాయకుడిని ఏమనాలి, ఈ గొర్రెలు కాపురని ఏమనాలి, ఈ పని చేసే పౌలు గారిని ఏమనాలి, ఏ లే నిస్ప్రయోజకులు అయితే ఇక నిన్ను నన్ను ఏమనాలి? అసలు నిస్ప్రయోజులు కాదు ఆ పదంలో కూడా పనికిరమ్మను. ముగించుకుందాం. పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వచనం, పిలిప్పిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వచనం. నన్ను బలపరచువాని అంది, నేను సమస్తము చేయగలను. అది నన్ను బలపరచువాని అంది, నేను సమస్తము చేయగలను. నీ పనికి ఇంత ఇంత శక్తి ఎలా వస్తుందయ్యా? నిష్ప్రయోజకుడు అయిపోతున్నావు, సొమ్మసెల్లు పడిపోతున్నావు, ఇలా అలిసిపోతున్నావు, మరలా నూతన ఉద్యోగం నీకు ఎలా వస్తుందంటే నన్ను బలపరచువాడు ఆయనే. నన్ను బలపరచువాని అంది, నేను సమస్తము చేయగలను తప్ప నా అంతటి నేనేమీ చేయలేను. ఇప్పుడు ఈ ఉపమానంలో నీతి ఏంటి చెప్పండి? కొన్న ఆయన కొరకు మనం ఎంత కష్టపడినా మన గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఒకవేళ ఇలా అలసిపోయి కష్టపడిపోయి సొమ్మసెల్లిపోతే ఈ యజమానైనా ఈ లోకపు జమీందారైనా నేను పట్టించుకోడేమో కానీ ఆ యజమాని ఒక సీక్రెట్ చెప్పాడు, నా దగ్గరకు రా, నీకు మరలా నూతన ఉద్యోగాన్ని నేను ఇస్తా. ఆ యజమాని ఈ యజమాని అయినా అడగలేదేమో కానీ ఆ యజమాని అడుగుతాడు. ఏమడుగుతాడు చెప్పినా నీ కష్టం, నీ కన్నీళ్ళు, ప్రయాసపడి భారం మోసుకుంటే నీ సమస్త శ్రమలో పక్కన పడి నా దగ్గరికి రా, నీకు విశ్రాంతిని నీకు రెస్ట్ ఎలా తీసుకోవాలో నేను చెప్తానన్నాడు. కాబట్టి మనం అంతా చేసిన తర్వాత ఇంటికి పోయి చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆయన దగ్గరికి పోవాలి, మోకాల మీద పోవాలి, అక్కడ పడాలి. సమస్త కార్యాలు చేసిన వాళ్ళ నిష్ప్రయోజకులు అయితే ప్రభువా నేను ఏమీ చేయట్లేదు, నీకు ఏ విధంగా ప్రయోజకుడిగా నేను లేను, అయినా ఇంకా సజీవ లెక్కల్లో నన్ను ఉంచావు, నన్ను క్షమించు ప్రభువా, క్షమించని అడుగుతాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, గంటల గంటలు ప్రార్థన చేయాలంటే ఆ గంట అంతా ఏం చెబుతాం అని వచ్చిందా మీకు ఎప్పుడైనా డౌట్? నాకు వచ్చింది. గంట ప్రార్థన చేయాలంటే ఆ గంట అంతా ఏం చెబుతాం అంటే ఏం చెప్పు, చెప్పిందే చెప్తాం. ఇది ఎలా చెప్పాలని మీకు ఎవరు చెప్పారని మీరు నన్ను అడగాలి. యేసుప్రభు చెప్పాడు, గత్సేమనే వనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆయన మరలా అదే మాట చెప్పుచు ప్రార్థించుచుండెను. అదే ముందేమైతే ప్రార్థన చేశాడో మరలా అదే చేస్తున్నాడట. ముందేం చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెనాద్దు నుంచి తొలగించు, మరలా రెండో మారు ప్రార్థన చేశాడు, మరలా ఏం చేశాడు అదే చేస్తాడు, మూడోసారి అదే చేస్తాడు, నాలుగోసారి అదే చేస్తాడు. గంట ప్రార్థనలో నువ్వు నేను ఏం చేయాలంటే చేసిందే చేస్తాం, ఆయన పాదాలు బట్టి మనం బతుకున్నాడుకుంటాం, మాట్లాడిందే మాట్లాడతాం, చెప్పిందే చెబుతాం, ఆయనతో మనకు సహవాసం అవసరం, అవే మాటలు మాట్లాడతాం, ఆయన తిరిగి అవే మాటలు చెప్పుచు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి గంటలో ఎన్నిసార్లైనా చెప్పిందే చెబుతూ ఆ దేవుని దగ్గర మనం ప్రాధాయపడండి. చేయండి, ఈ ప్రాక్టీస్ చేయండి,
మీకు నూతన బలం నూతన ఉద్యమం రాకపోతే అప్పుడు దేవుడున్నాడు కదండి. ఇంకా అడగడానికి ఏముండదు, ఖచ్చితంగా వస్తుంది. ఇంకా దేవుడు నిన్ను నన్ను సమాధానపరచను కాక. వచ్చే వారానికి ఈ తలాము తగదని సరి చేయండి, లేకపోతే కొందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందన మా తండ్రి దేవా, నిజమే తండ్రి, మేము ఎంత చేసినా మేము ఎంత కష్టపడినా తండ్రి, ఏముంది మాలో మా గురించి మేము చెప్పుకోవడానికి తండ్రి? నిష్ప్రయోజకులమైన దాసులమని సమస్తము చేసిన వారే, సంపూర్ణంగా చేసిన వారే అంటే తండ్రి, సగం సగం అర్ధ పనులు చేస్తున్న మీకు మమ్మల్ని తండ్రి మీ దృష్టిలో మమ్మల్ని మేము ఎలా చూసుకోవాలి? నిష్ప్రయోజకులు వారే అయితే తండ్రి ఏ విధముగా అర్హులు లేని అర్హత లేని వారు తండ్రి, అర్హులం కానివారం తండ్రి, అయినా మీ సేవలో సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి తండ్రి, మీరు చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పది. ఈ లోక సంబంధమైన వ్యక్తులు మమ్మల్ని దాసులుగా కొనుక్కుంటే తండ్రి, కనీసం జాలి దయ చూపించడానికి కూడా తండ్రి వారికి మనసు లేకపోయినా అది న్యాయమే, ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు తండ్రి. కానీ మీరు అలా ఉండక, మీ వైపు మేము చూడకపోయినా మమ్మల్ని కొన్నారు, మా స్థితిని గుర్తెరిగి మమ్మల్ని ప్రేమించారు, తీసుకొచ్చి మీ రాజ్యంలో హక్కుదారులుగా మమ్మల్ని మలుచుకున్నారు, మీ పౌరులుగా మమ్మల్ని తీర్చిదిద్దారు. అయినా మీ పనిని తండ్రి మేము చేయకపోతే, ఏవేవో వంకలు పెట్టుకుని ఏవేవో కారణాలు చెప్పుకుని ఏవేవో తండ్రి నెపములు మోపుకుంటూ తండ్రి బాధ్యతలు మర్చిపోయి పనికి మాలిన విషయాల్లో మేము ఎంపర్లాడితే మమ్మల్ని క్షమించండి. మేము నిష్ప్రయోజకులం తండ్రి, జీవితం అంతంలో కూడా ఇదే మాటను తండ్రి మనసారా ఒప్పుకొని మీ పాదాల మీద తండ్రి నిత్యత్వంలో మేము పడిపోవడానికి మమ్మల్ని మీరే మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ, ఈ మాటలు విన్న వారందరిలో తండ్రి వారి హృదయాలు మలచండి, స్థిరపరచండి, విన్న వాక్యము తండ్రి బలపరచండి తండ్రి. ఈ వాక్యం ద్వారా తండ్రి మరింత అభివృద్ధి తండ్రి వారు పొందడానికి తండ్రి మాతో మా అందరితో మాట్లాడండి. ఏ గొప్పల మీదకి ఏ పనికి మాలినా తండ్రి అధికారాల మీదకి తండ్రి మా మనసు పోకుండా తండ్రి, కేవలం ఏం చేసినా మిమ్మల్ని మహిమపరచడానికి, క్రీస్తు నామంలో మీకు మహిమ రావడానికి మేము చేయడానికి తండ్రి, మా బాధల్లో మా కష్టాల్లో మా కన్నీళ్ళలో తండ్రి మిమ్మల్ని స్తుతించుకుంటూ మీ కొరకు మేము పాడుకుంటూ మీ కొరకు ధ్యానిస్తూ మీ కొరకు తండ్రి అలసిపోయి మా ఆరోగ్యాలు మా ఆయుష్లు కూడా తండ్రి మీకు అప్పగించుకోవడానికి తండ్రి తగిన మనసును సిద్ధ మనసును మాకు దయచేస్తారు నడిపిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.